रक्षितां परां वत्सलां मातरं सुषमां विजयलक्ष्मीं नमा Good morning, sir. Good morning. May I come in, sir? Welcome, my young man. Welcome. Take your seat. Thank you, sir. Any happy news? Yes, sir. Aerial survey dwara land samples aadharanga nen sekarinchina data prakaram attamadu area lo chala bhari etna oil nilulu unnai. Details are here, sir. Good. Sir, my sincere feeling is mana ee matram aalasyam cheyakunda akka drilling start cheyyu. Well done, my boy. I am really proud of you. Thank you, sir. ఏం చేస్తే గురి తప్పడం అన్నది ఈ సాంగ్లియా నా జాతకంలో లేదు. వెల్కమ్ మిస్టర్ విజయ్. నా పేరే సాంగ్లియా. నా వ్యాపారం ఆయిల్, నా ప్రాణం ఆయిల్, నా సర్వస్వం ఆయిల్. ఆయిల్ గురించి నువ్వు చేస్తున్న సర్వే వివరాలు నాకు ఇవ్వాలి. దానికి బదులుగా ఈ డబ్బు నువ్వు తీసుకో, 50 లాక్స్. ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే. ఫ్యూచర్ లో నీ కోఆపరేషన్ నాకుంటే ఇంతకు 10 రెట్లు నీ సొంతమవుతుంది. ఆ కాగితాలు ఎందుకని చూస్తున్నావా? అది నువ్వు తీసుకోబోయే డబ్బుకి రెసిట్ కాదు. అత్తమడుగు ఏరియాలో ఆయిల్ డిపాజిట్స్ ఏమీ లేవని నువ్వు ప్రభుత్వానికి పంపబోయే రిపోర్ట్స్, వాటి మీద నువ్వు సంతకం పెడితే చాలు. మిగిలిన వివరాలు నే ఫిలప్ చేసుకుంటాను. సంతకం పెట్టి డబ్బు తీసుకో. మరి ఎక్కువగా ఆలోచించకో. ఒక్కసారి అటు చూడు. చూసావుగా, నా గురి ఎప్పుడూ తప్పదు. సంతకం పెట్టు. ఒళ్ళతోనూ గురిను మాత్రమే కొట్టగలవు. నేను సంతకం కూడా పెట్టగలను. ఇంకోసారి లాంటి ప్రయత్నం చేసినా, దేశ సంపదలు దోచాలని చూసినా, నా సంతకం నీ గుండెల మీద నీ శవం సరిహద్దులు అవుతూనే ఉంటుంది. మైండ్ ఇట్.
ఇంటి పట్టణ ఉండకుండా రాత్రి పగలు ఊళ్ళు పడుకు తిరుగుతుంటే పీడకలు రాక ఏమొస్తాయి? ఆ ముడుముడి వేయం చేస్తే కనీసం ఆ పిల్లైనా కట్టి పడుస్తుంది అనుకుంటే దానికి ఒప్పుకోవు. నేను పెళ్లి చేసుకోవటం ఎంతసేపమ్మా? నాకు తగ్గ పిల్లలు దొరకటం పెద్ద కష్టమేం కాదు, కానీ నా బంగారమ్మకి తగ్గ కోడలు దొరకాలి కదా. ఏడ్సావులే, ఎప్పుడు పెళ్లి మాట ఎత్తినా ఇలాంటి కబుర్లు చెప్పి తప్పించుకుంటావు. అమ్మో, కోడల సంగతి తర్వాత, అవతల కొరమాడలు టైం అయింది. అమ్మా, నేను స్నానం చేసి వస్తాను. రేపు రమ్మ, బట్టలు సర్దావా? నేను రెడీ గురు, బట్టలన్నీ సర్దేశా. ఒరే సన్నాసి, అసలు నిన్ననాలరా? నేనేం చేశానమ్మా? నెలల తరబడి డ్యూటీ డ్యూటీ అంటే ఊడి తిరిగే బదులు పెళ్లి చేసుకోమని నువ్వే వాడికి చెప్పొచ్చుగా. చచ్చిన కడుపును పుడతాను, త్వరగా ముడుముళ్ళు వేయం చేయరా. తాంబూలాలతో రెడీగా ఉండమ్మా, ఓవర్ టైం చేయించేనా సరే, గురుడికి పెళ్లి చేయించే బాధ్యత నాది. మామూలు టికెట్ కొని ఫస్ట్ క్లాస్ లో ఎక్కి కోరమాండల కొండపల్లిలో అవుతున్న ఎక్కినట్టవా? ఎంత ధైర్యం నీకు? బతుకు మీద ఆశ ఉండే ఎంత పని చేసావా? ఆషామాషి కాదు, సెంట్రల్ గవర్నమెంట్ సాగు తప్పదు. గాడ్ బ్లెస్ యు. హలో మాస్టారు, ఈ రోజు కోరమాండల్ కొండపల్లిలో ఆగుతుంది. ఏంటి బాబు సెలవు ఇచ్చారు? కోరమాండల్ కొండపల్లిలో ఆగుతుంది అన్నాను. ఆగండి ఆగండి ఆగండి, మీరు ఆగమంటే ఆగిపోవడానికి మీరేమన్నా రైల్వే మినిస్టర్ గారా, ఆయన కొడుకు గారా, లేకపోతే ఆయన పోమర్లు గారా, చెప్పండి. ఏంటి అని పర్సనాలిటీ దగ్గర రెచ్చిపోతున్నావు? ఆచడానికి వచ్చేది మా గురుడు ఆగుద్దంటే ఆగి తీరుద్దంటే ఆగడానికి వీల్లేదు అంతే, ఆగి తీరుతుంది అంతే. ఎలా ఇలా? గాడ్ బ్లెస్ యు. ఓ నాయన, నా రసీదు బుక్ ఆపండి, మళ్ళీ ఆపండి. నా రసీదు బుక్, అయ్య బాబా, నా రసీదు బుక్, నా ఉద్యోగం. గాడ్ బ్లెస్ యు. అయ్య బాబు, నిజంగా మీరు దేవుడు అండి, మీ నోటి మాట బెంబం. అవును, అత్తమాడికి ఇక్కడి నుంచి ఎంత దూరం? అత్తమడుగు రారాణి రాజేశ్వరిదేవి, ఆరి శిరోమణి రాజేశ్వరిదేవి, మహిళా మాణిక్యం రాజేశ్వరిదేవి, సర్వ సర్వ రాజేశ్వరిదేవి, ఇందాబో రాజేశ్వరిదేవి. చెప్పండి. పంచాయతీ అకౌంట్స్ ఆడిట్ చేశామమ్మగారు, కాలువల పేరు మీద 3 లక్షలు, కాలనీ పేరు మీద 2 లక్షలు, వీధుల లెక్కల్లో 1 లక్ష, మొత్తం 6 లక్షలు గాలంత అయింది. ప్రెసిడెంట్ ఎవరో మీరు ఎలక్ట్ చేస్తే మీ అరెస్ట్ చేసి తీసుకెళ్తాం. ఇదేం పద్ధతి, కొత్తగా ఉందేమిటి? అదంతే, డబ్బంతా తినేది ఆవిడను, శిక్షణ భవించేది మాత్రం ఆవిడ ఎవరిని ప్రెసిడెంట్ చేస్తే వాళ్ళు. అవును, మొన్న మధ్య వాడి వంతు నీళ్లు మన పొలానికి మళ్లించినందుకు ఎక్కువగా వాగాడన్నావు. ఎవడు వాడు? మొలకల నారాయణ. మొలకల నారాయణ, అర్థమైంది. ఈ సంవత్సరం బలహీన వర్గాల వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను, అందుకే వాళ్ల నాయకుడు మొలకల నారాయణ ని ఎలక్షన్ లేకుండానే ప్రెసిడెంట్ గా సెలెక్ట్ చేస్తున్నాను. దళితుల నాయకుడు ప్రెసిడెంట్ మొలకల నారాయణకి, అరెస్ట్ కాబోతున్న ప్రెసిడెంట్ మొలకల నారాయణకి. అన్యాయం, అక్రమం, పడుగువాడి మీద మోపే భూస్వాముల పాదం ముక్కలు చేయాలి, పేదవాడి పుట్ట మీద కొట్టే బూర్జువాల పీచబడతాడు. అయిపోయాడు, భూస్వాములు డౌన్ డౌన్, విప్లవం వర్ధిల్లాలి. వాడు ఈ ఊరు వాడు కదే, సింహాచలం కొత్తలుడు. నీ సంగతి ఈ ఊరు సంగతి తెలియక నోరు జారాడు. కొత్తల్లుడా? అవునవును. అయితే ఇంకెందుకు ఆలస్యం? రే, సత్కారం మొదలు పెట్టండి. ఆగండి, ఆవిడ కాళ్ళ మీద ఎందుకు పట్టం? దౌర్జన్యంతో తిరుగుబాటు నాపడం వాళ్ళ తరం కాదు, వాళ్ళ బాబుతరం కూడా కాదు. రే, వీళ్ళు బయటికి లాగేయండి, ఆ వీరుడికి వీరత్రకు దెత్తండి. వాళ్ళు ఉనికినే సవాలు చేసిన ఈ ఉక్కు శరీరానికి వీర వసంతం పోసి సన్మానించండ్రా. నీ వీరత్వాన్ని ఇలా కాళ్ల మీద పడేసావేంట్రా? తప్పైపోయింది, క్షమించడమ్మా. మరొకసారి నినాదాల మొత్త శ్రావ్యంగా వినిపించు. విప్లవం, భూస్వాములు,
జిందాబాద్ ఊర్జువాలు వర్ధిల్లాలి. రాజేశ్వరి దేవి అంటే రాజకీయ కిటుకలకి రాజధాని రా. నా పాలిటిక్స్ తట్టుకోవడం మహా మహా వాళ్ల వల్లే కాలేదు. ఆఫ్టర్ ఆల్ బచ్చా గడివి, నువ్వెంత? ఆరడుగుల ఎత్తు, ఉంగరాల జుత్తు, సింహం లాంటి నడుము, విశాలమైన ఛాతి. నా నవలా నాయకుడు ఇంకెప్పటికొస్తాడో, నా నిరీక్షణ ఎప్పటికి ఫలిస్తుందో. వారిని ఊరేనా? వేర్ ఇస్ ఎండి? ఇన్సైడ్. ఓకే, కమ్ ఆన్. ముద్దెట్టుకుంటే చాలు, నా జన్మ తరించినట్టే. ఒక్క కిసి ఇచ్చిందంటే చాలు, కాళ్ళ దగ్గర పెట్టి చచ్చిపోను. ఏం కరెక్ట్గా చెప్పారా? మీలో ఎవరెవరికి నన్ను ముద్దు పెట్టుకోవాలనుంది? అబ్బో, ఆల్మోస్ట్ అందరూ. మీలో ఎవరైనా వచ్చి నన్ను ముద్దు పెట్టుకోవచ్చు. స్టాప్ స్టాప్, బట్ ఓన్లీ వన్ కండిషన్, నన్ను ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోవాలి. వాట్? ఎస్, యూ షుడ్ నాట్ టచ్ వైల్ కిస్సింగ్ మీ. ఓ షిట్. ఏంటలా బిక్కమొహాలేశారు? మీ వల్ల కదా. ఇట్స్ ఎ షేమ్. అవకాశం ఇచ్చినా యూజ్ చేసుకోలేకపోయారంటే ఈ హాల్లో సరైన మగాడు ఒక్కడు కూడా లేడన్నమాట. యూస్లెస్ ఫెలో. పదండి. హలో నాంచారమ్మా. నేనున్నానే. ఏ ఊరు ఫేస్ బాబు మందే, ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోగలవా? యా. పెట్టుకోలేకపోతే? వెరీ సింపుల్. గురుడు ఆడిపోతే నువ్వు గురుడిని ముద్దు పెట్టుకో, నువ్వు ఆడిపోతే గురుడు నిన్ను ముద్దు పెట్టుకో. ఇదిగో, నువ్వు ఓడిపోతే నా కాళ్ళు పట్టుకోవాలి. పట్టుకోవడం కర్మ, నెత్తిని పెట్టుకుంటాను. మరి నువ్వు ఓడిపోతే? నేను ఓడిపోతేనా? నువ్వు పెట్టుకోపోయే ముద్దు కాక బోనస్ గా ఇంకో స్ట్రాంగ్ కిస్ ఇస్తాను. థాంక్ యూ. ప్లీజ్ సార్ బే. డన్ డన్. వన్ మినిట్. అంటే దానికి నీకు సంబంధం లేదా? లేదు. అప్పుడు దాన్ని నేను ఏం చేసినా నీకు అభ్యంతరం లేదా? లేదు. థ్యాంక్ యూ. అంటే దానికి నీకు సంబంధం ఉన్నట్టు ఒప్పుకున్నట్టేగా? ఒప్పుకోపోతున్నావు? దీని జిమ్మదీయాంటే చూపవయ్యా, అలా వెచ్చిపోకు, ఆకలో తినాకు. జిల్లెల జిల్లెలే జీను లేని కుర్రల్లే. Oh,
ఒంటరి బొయ్యారం వెనక వెనక వచ్చింది ఒడుకే పెంచింది కండలు పెంచిన గుంటది దుమారం ఒడిలోకి వచ్చే దేవి సతల్లో అవుతాలు ఓకే అంటే బాబూజీ అటుపై అతని పూజి ఏం తెగించింది కోట కొత్త కంచుగా జిల్లెల్లె 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 గుర్రల్లె అమ్మదీని జిమ్మదీయా దమ్ములుండి చూపవయ్యా చెను ముగ్గుల తాంబూరం శుచిగా వచ్చాసో కంట అడిగి ఇస్తాను కంట అందుకే అమ్మి ఆశంత అడిగే ఇంకా కాసింత ఇందాక వచ్చాక సందేహిస్తూ కూర్చుంటారా జిల్లెల్లె జిల్లెల్లె జీన్లేని గుర్రందే మదీని జిమ్మదీయా అలా రెచ్చిపోకు ఆకలి నాకు సారీ నాకు ఇప్పుడు మూడ్ లేదు తర్వాత పెట్టుకుంటాను రే బ్రహ్మ ఇది తీసుకున్న పక్కెళ్ళు ఆ కంచి సంగతి నేను చూసుకుంటాను ఈసారి వదలొద్దు గురు పోగిపోవాలంతే అవునే పువ్వ ఇప్పటికైనా ఓడిపోయినా ఒప్పుకొని పర్మనెంట్ గా మన ఒళ్ళో ఉండిపోతావా అన్ని అందుబాటులో ఉంటే అడిగేది ఏంట్రా చెప్తాను రాసుకో చెప్పు గురు ఎవరురా నువ్వు నా కూతురు కింద పడ్డానికి అనే గుండెలరా నీకు వదలరా వదలు పాపం ఏ తల్లి కన్న బిడ్డ ఉడిగాల్లో గుడిగైపోయాడు ట్యాంక్ బండి మంచి హుస్సేన్ సాగర్ లో పడ్డావు గురువా నిన్ను ఏం చేస్తావు చూడు ముందు రా పేరు చెప్పలేదండి గురు పేరా ఎంపి ఎమ్మంటే ముద్ర అని అర్థం తెలియక తెగ మురిసిపోతుంది ఆంటీ ఎమ్మంటే ముద్ర మరి ఎల్లంటే లేత ఓహో ఎమ్మంటే ముద్ర ఎల్లంటే లేత మరి పి అంటే ఓహో నువ్వు చెప్పదు నాకు అర్థమైపోయింది ఏంట్రా నీకు అర్థమైంది చెబితే బాగుంటుంది గురు పి అంటే పాప ఓహో ఎంపి అంటే ముద్ర పాప ఎల్పి అంటే లేత పాప అని అర్థం అనమాట ఆ టైప్ లో మేనేజ్ చేసావా శభాష్ గురు పేరేంటి తల్లి ఎల్కే అంటే లాకింగ్ ఓహో ప్రేమ రాజు గురు నువ్వే పేరు పెట్టావు గురు టీపీ టీ అంటే ఏంటి గురు టిక్క కరెక్ట్ పేరే గురు నా తెలియక అడుగుతాను టీపీ ఎల్పీలో నీకు ఎవరంటే ఇష్టం ఇద్దరు నచ్చలేదు ఎంపీ నచ్చింది ఇదే మొదటి టెస్ట్ మొత్తం ఈ సంవత్సరం ఆదాయం 9 లక్షలు అంటే 9 లక్షస్ ఏ శివరావు కొద్ది రోజుల్లో నువ్వు కోటీశ్వరుడు అయిపోవటం ఖాయం వచ్చేస్తున్నాడు దీనికి ఆనందం వచ్చిందంటే ఎరగ పొడుస్తాడు విషాదం వచ్చిందంటే బండ పూతులు తెస్తాడు పూతులే పెట్టాడు విషాదమే అత్యాధం ఏమైంది అన్నారు అదో లా ఉన్నారు ఏం జరిగింది ఏముందిరా ఇదంతా నా కర్మ నా తలరాత 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 ఈ సంవత్సరం 9 లక్షల ఆదాయం వచ్చిందా ఆ డబ్బు తీసుకొచ్చి ఇంట పెట్టుకుంటే
దొంగల పడి చావు కొట్టి లాకెళ్ళిపోతాయని భయంగా ఉందిరా. ఇంగ్లీష్ సినిమాలో హీరోలాగా ఈ నా కొడుకు ఫేస్ లో ఫీలింగ్స్ అర్థం చేసావు, ఇదో కర్మ. నీకు ఎయిడ్స్ వ్యాధి వచ్చి ఎండి నక్కలాగా ఎండిపోను, కలరా వచ్చి కాళ్ళు చేతులు చచ్చిపడిపోను, ఆ డబ్బులు బ్యాంకు లో వేసి కదండి. బ్యాంకు లో వేస్తే ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు వస్తారా నాన్న? ఓరినా ఊర పంది నాన్నారు, నీది బుర్ర బూజు పట్టిన తుర్ర చేతుల కర్ర, ఆ డబ్బులు నలుగురు గెచ్చుకుంటే వడ్డీ వస్తుంది కదా. అడ్డుపోయిన వాళ్ళకి వడ్డీలు ఇస్తే అంగనామాలు పెడతారా నాన్న? నీకు గ్రీజు పోసి మేకులు తెగొట్ట, నడి రోడ్డు మీద మీ ముల్తాడు తెగ, మీ నాలుగు మీద కాకి రెట్టయ్యా, మీ ఫేసు ముందు కుక్క లెగ్గెత్త, తిన్నదంతే కక్కునే బదులు వారికి నిజం చెప్పేస్తే మీకు ఈ అవస్థ చెప్పేది కదా. ఏమిటో నా బిడ్డ పండించోంతా ఇలా బూడిదలో పోసిన పనిరైపోతుంది. నాన్న నువ్వు ఇంత కష్టపడిన ఈ విషాదాన్ని సంస్కృతంలో వ్యక్తం చేయకర్లేదు బాబు, మనకంతా మంచే జరిగింది. మంచా? మంచిది మాతాజీ. ఆదాయం పెరిగితే మనం ఇంకో 10 ఎకరాలు పొలం కొనుక్కోవచ్చు కదా. ఇంకా నువ్వు కొత్త కొత్త డ్రెస్సులు కొనుక్కొని అన్ని రిలీజ్ సినిమాలు చూడొచ్చు. ఇంకా నీ పాత సైకిల్ బయటపడేసి కొత్త స్కూటర్ కొనుక్కోవచ్చు నాన్న. సారీ అన్నారు, నిజం తెలియక మిమ్మల్ని బండ బూతులు తిట్టాను. ఆ తెలిసిన తర్వాత మాత్రం ఏం చేసావు? గొడ్డు గొడ్డు కొట్టావు. చిచి అది కొట్టడం కదా అన్నారు, ఎంజాయ్ చేయటం. ఈ అమ్మగారు మాడ ప్రపంచంలో ఆనందాన్ని ఎంత గొప్పగా వ్యక్తం చేయగలిగిన ఏకైక వ్యక్తి నువ్వేరా. నా బతుకొచ్చారా? చెవులు చెడ్డై బొళ్ళు జరిగింది. ఎందుకంటే అన్యాయంగా బిడ్డను అలా తిడతారు? ఆ తిట్ట ముద్దు పెట్టుకుంటారు. అసలు అమ్మో నిన్ననాలి మన శోభనం రోజున నీకు ఆనందం ఎగదన్ని. మడత కాజాలు ముక్కులో కుక్కి అగరత్తులు నోట్లో పెట్టి పాలన చెవిలో పోసినప్పుడే నేను అర్థం చేసుకుని ఉండాల్సింది పవరికి ఎటువంటి బిడ్డలు పుడతారు అని. ఊరుకోండి, మనకేంటి ముత్యాలాంటి బిడ్డలు పుడితేను. నా కూతురు వచ్చింది, ఇది ఒక టైపు. అమ్మా ఇక్కడ ఇన్నాళ్ళకి నా అన్వేషణ ఫలించింది, నా నవలా నాయకుడు కనిపించాడు. ఆనందం తట్టుకోలేకపోతున్నారు. వాసిని ఆనందాన్ని ఆర్టీసీ బస్సులో కుక్కి గోదాట తొయ్యా. మీ టార్చర్ భరించే దానికంటే ఏ కరెంటు ట్రాన్స్ఫార్మర్ ను కావిలించుకుని చచ్చిపోవడం బెటర్. అమ్మ చూడమ్మ నాన్న డాన్స్ చేయనంటున్నాడు. నువ్వు చెయ్యను, చెయ్యనంటే చెయ్యను. బిడ్డల్ని కన్నాక వాళ్ళ కోరికలు తీర్చిన బతుకు కూడా ఒక బతుకే. నా కోపం వచ్చేసింది. ఏది నా కుంకంబరిని ఘోరాలు జరిగిపోతాయి. నీ కోపం వచ్చిందంటే గొడ్లోడు తీసుకుని కుంకంబరిని పట్టుకుని ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టించుకుని మరీ బావిలో దూకుతానంటావు. ఆవేశం తగ్గించుకుని కంట్రోల్ చేసుకోవే, అమ్మాయి కొరకు తీరుస్తా కదా. ఇంకా నా వల్ల కాదు తల్లి, దీంతో అడ్జస్ట్ అయిపో. ఇంతకీ ఎవడే నవలా నాయకుడు నా ప్రాణానికి వచ్చి పడ్డాడు. ఆరడుగులు అందగాడు నన్ను ముద్దుగా టీపీ అని కూడా అన్నాడు. అన్నాడా? ఎక్కడున్నాడు? ఊరతను మన తోటలో టెంట్ వేస్తున్నాడు. అలాగా మన తోటలోనా? ఈ మొక్కలు నరకడం ఏంటి, ఈ బొక్కలు పెట్టడం ఏంటి, అసలు ఎవరు నువ్వు, ఏం చేస్తున్నారా? అయి ప్రాబ్లం అంటే టెంట్ చెప్పా, కనపట్ల టెంట్ వేసుకుంటున్నావు. అమ్మా నా స్థలంలో టెంట్ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు నీకు? చిప్ప తగిలిపోద్ది అటు. రే బ్రహ్మ ఎవడ్రా వీడు? తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడు, టీపీ ఫాదర్ అయి ఉంటాడు. అయి ఉంటామేంటి, సాక్షాత్తు తన ఫాదర్ నే. నా వివరాలు తర్వాత. ఎంతకీ తమరెవరు? ఎవరు అసలు పేకలేరు. ఇప్పుడు దువ్వండి, నోరు దగ్గర పెట్టుకుంటారు. ఎవరు అంటే కూతురు మాట్లాడతారు, అసలు మా ఊరు పేకలేరు. అతను ఎంతకీ మా ఊరు ఎందుకు వచ్చేట్టు? అది నేను చెప్తా, ఈ ఊళ్ళో రాజేశ్వర దేవుని జనం కడుపు కొట్టి బతుకుతున్న ఒక ఆవిడ ఉందట కదా, 3000 ఎకరాలు ఉంచుకొని 30 ఎకరాలే లెక్క చూపిస్తుందట. దాన్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చిన రెవెన్యూ ఆఫీసర్ అనుకో, నువ్వు అడిగితే చెప్తానా? చెప్పడు కదా. 3 కోట్ల బ్లాక్ మనీ ఉంచుకొని 3 లక్షలకే అకౌంట్ చూపిస్తుందట.
ఆ భాగవతం బయట పెట్టడానికి వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనుకో, నువ్వు అడిగితే చెప్తానా? ఆవిడ ప్రాపర్టీకి ఏకైక వారసురాలు ఎల్పి, అదే నిర్మలాదేవి, దాన్ని లైన్ లో పెట్టుకుని మొత్తం ఆస్తి కొట్టేయడానికి వచ్చాననుకో, నువ్వు అడిగితే చెప్తానా? నువ్వే కాదు ఆ ఎంపీ అడిగినా చెప్తాను. మీ రాజేశ్వరి దేవి ఎంపీ అనగానే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనుకుని తెగ మురిసిపోయి ఊపుకుంటూ వెళ్ళిపోయింది. అసలు అర్థం తెలియక. అసలు అర్థం ఏంటి? రే బ్రహ్మో నువ్వు చెప్పరా. అలాగే ఇప్పుడు ఎంపీ అంటే ఎంత ధైర్యం రా మీకు. ఈ మొక్క గనక ఆవిడ చెవిలో పడిందంటే మీ చర్మం వచ్చి చెప్పులు ముట్టించుకుంటది. నీలా నిజాలు చెప్పేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం శివరావు. అవును, నీ బాడీలో నీకు బాగా నచ్చిన పాట ఒకటి చెప్పు. అంటే తప్పదంటారా? తప్పదు చెప్పే. ఇప్పుడు ఆంధ్రాలో అందరూ మెచ్చింది, ఆఖరికి మా ఆవిడ కూడా నచ్చింది. ఈ ముక్కు ఆ కుర్రాడికి ఫ్యూచర్ మీద ఎంత గొప్ప లుక్ ఉందండి. నా టాలెంట్ ని ఇట్టే కనిపెట్టేశాడు కదా. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అదే ఎందుకు అనుకోవాలి? ఎంపీ అంటే మండపేట స్వీట్ కావచ్చు, మధ్యప్రదేశ్ స్టేట్ కావచ్చు. నేను పైకి రావడం మీకు అస్సలు ఇష్టం లేదు. నిజం మమ్మీ. అయినా ఎంపీ కావడం నీకు లెక్క? యువర్ రైట్ నిమ్మి. ఎంపీ తిరిగేస్తే పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్. అఫ్ కోర్స్ రాజకీయ కిటుకలకి రాజధాని అయిన ఈ రాజేశ్వరి దేవికి పిఎం కావడం కూడా పెద్ద కష్టమేం కాదు. బాయో ఆర్ బెహనో, జిస్ దేశ్ మే గంగా బెహతీ హై, జిస్ దేశ్ మే యమునా బెహతీ హై, ఉసీ దేశ్ మే రాజేశ్వరి దేవి రహతీ హై. ఉసీ దేశ్ మే బడా బడా విటమిన్స్ మే బెహతీ హై. ఎందుకన్నమాట పగట కలగంట? ఆడి దృష్టిలో ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదట. అసలు అర్థం ఏంటట? ఎం అంటే ముదరంటమ్మా, పి అంటే పీనుగో పునుగో. మాట వాడన్నాడా నువ్వంటున్నావా? సత్య ప్రమాణంగా ఆడే అన్నాడమ్మా. దాన్ని పోయేవాడిని పిలిచి ముక్కు మీద గుద్ది మరీ అర్థం చెప్పాడు. అంతేకాదు ఎల్పీకి అదే మన నిమ్మికి లైన్ వేసి లైన్ కూడా వెలిగిస్తాను. ఛాలెంజ్. ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు? నువ్వు వాగు మమ్మీ, వాడి పని పట్టడానికి ఈ నిమ్మి చాలు. మా ఇద్దరి మధ్య సెటిల్ చేసుకోవాల్సిన పాత అకౌంట్ కూడా ఉంది. ఏంటే కంచు, ఏంటిలా వచ్చావు? చెడా, నా పేరు కంచు కాదు, నిర్మలాదేవి. అబ్బో మాకు తెలీదు మరి. ఓసే నువ్వు నిర్మలమైనా ఉర్మలమైనా నాకు మాత్రం కంచువే, నా పంచ మీద అంచువే. మాటలు తిన్నగరాని, ఆ రోజు అది నీ ప్లేస్ కాబట్టి నన్ను మోసం చేసి ఓడించావు. ఇది నా ఊరు, నా ప్లేస్, ఇక్కడ నీ పప్పులే ఉడకవు. ఉడకపోతే కుక్కర్లో వేసి ఉడికిస్తానే నా పప్పులో ఉప్పు. ఉడికిస్తానో తొందరలోనే తెలుస్తుంది. ఇంతవరకు నా ఫిగర్ ఫిగరే చూసావు, నా పొగరు ఒగరు చూపిస్తాను. తమ్ముంటే కోటలంటి మా ఇంటికి రా. ఏమిటా నొక్కడం? ఉళ్ళేమైనా బలేసిందా? ఓ నువ్వా రా. నాకంత టైం లేదు, నీ అమ్మాయి నన్ను సరసం అట్టానికి రమ్మంది. తొందరగా పిలిస్తే ఆ పని అయితే పూర్తి చేసుకుని వెళ్తాను. మరీ తొందర పెడుతున్నావు ఏంటి? అంత ప్రేమగా మా అమ్మాయి నిన్ను పిలిచినప్పుడు దానికి తగిన రీతిలో నిన్ను సత్కరించాల కదా. నీకు జలకాలు ఆడించి అత్తరు పూసి సోకు చేసి అప్పుడు పంపిస్తాను అంతగాడా నిన్ను అమ్మాయి దగ్గరికి. కంగారు పడకే, తట్టుకునే శక్తి మీ అమ్మకందులే, అది ఐరన్ బాడీ.
శబాష్, నువ్వెంత మొనగాడివో చూడాలని ఒక చిన్న టెస్ట్ పెట్టాను అబ్బాయి. నువ్వే నెగ్గావ్. ఇదిగో నా కానుక. అత్తసరికి అసలా నకిలీ అని గీటేసి చూస్తున్నా. కూతురు గొప్పతనం నీకు తెలియదు మావా? గీసుకుంటే గీటు రాయ్, పరుచుకుంటే పాలు రాయ్, దీన్ని కౌగిలించుకుంటే బతుకే హాయ్. నువ్వు అలా వాటేసుకుంటే బాగలేదు. అదే మరి, తమరు అప్పుడు ఇలా వాటేసుకుని గీటేసుకుని చూసుకోలేదు కాబట్టి ఇప్పుడు గొడిగేసుకుంటున్నారు. మామా సియు సియు. సూపర్ అండి. నీ ముక్కు ఎర్ర పెయింట్ లో ముంచి తీసిన బెట్టంకాయలా ఎంత అందంగా ఉందో. అసలే ముక్కు పచ్చడైంది. ఎంత వస్తుంటే దాన్ని టమోటా వేసి కనిపిస్తా అంటే పచ్చడైందా? అబ్బకేమవుతుంది, పీత కన్నాల్లోనూ నత్త బొర్రలోను ముక్కు పెట్టి వాసన చూడదని ఎన్నిసార్లు చెప్పాను? ఏ పీత నత్త కొరికి ఉంటుంది? పీత పేకలేదు, నత్త నాకలేదు. మరి మరి అబ్బాయి గురించేనా? వాడి ఇంట్లో లేడు, ధైర్యంగా చెప్పండి. అసలు ఏం జరిగిందంటే, ఆ విజయ్ గారిని రౌడీలతో కొట్టించమని రాజశ్రీదేవి నాకు 10,000 ఇచ్చింది. అందులో 1,000 9,000 కొట్టేశా. ఆ ఏంటి, ఆ విజయం రాజశ్రీ తెలిసి ఒక్కడి బీగింది, ముక్కు పచ్చడైంది. చిచి, ఆడాల చేతులు తన్నులు తింటారని సిగ్గులేదు? ఆ కొడుకు చేతుల్లోనే తన్నులు తిన్నాను. నాకు సిగ్గేంటి, ఆయన కొడితే కొట్టింది కానీ టంటాటో 9,000 అమ్మ వచ్చింది. ఇంకో నువ్వు అర్జెంటుగా ఆయింట్మెంట్ తెచ్చుకుని ఈ ముక్కు రాసుకో. పొద్దున్నే ఎవడు మొహం చూసాను కానీ 9,000 నెట్. కొంపు తీసి లేచాడా? ఇది మొహంలో రియాక్షన్ ఏం దొరకట్లేదండి. పెంటపాడు సెంటర్లో పెంట మీద 10 పైసలుంటే పంజాగుట్ట నుంచి పక్కుంటే నాలుగుతో అద్దుకునే నాన్నారు. నీ ముక్కు పగిలిందని తెలిసి ఇది తెచ్చా. ఏంటిది కాపీ పడా? అమ్మా పెద్దయ్య గారు అర్జెంట్ గా లక్ష్మణ్ చూడాలన్నారమ్మా. అలాగే, నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. అట్టగనమ్మా. నేనే అన్నయ్య, పాపని చూడాలన్నారటగా తీసుకొచ్చాను. వెళ్ళమ్మా. కూర్చో. ఏమిటమ్మా,
ఇలా చిక్కుపోయావే? ఏం చెప్పమంటావన్నయ్యా? ఒకటే అల్లరనుకో, వేళకు భోంచేయమా అంటే వినదు. అప్పటికీ నేను ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తూ గోరు ముద్దలు తినిపిస్తే రెండు ముద్దలు తింటుంది. నా కూతురు కాళ్ళు నొక్కుతూ నేను కథలు చెప్తూ నిద్రపుచ్చితే కానీ పడుకోదు. ఏమ్మా, అత్తయ్యను విసిగిస్తున్నావా? తప్పమ్మా. చూడమ్మా, చిన్నపిల్ల, తెలుసో తెలియక ఏదైనా తప్పు చేస్తా. అయ్యో, అదేం పని అన్నయ్యా? ఈ ఆస్తికి ఇంటికి వారసురాలు. ఈ చిట్టి తల్లికి సేవ చేసుకోవడమే నా అదృష్టం. ఇలా నిండుగా అలంకరించుకుని అటు ఇటు తిరుగుతుంటే చూసి మురిసిపోవడం కంటే నాకింకేం కావాలన్నయ్యా? అదృష్టవంతురాలు అమ్మా. తల్లి లేని నిన్ను గుండెల్లో పెట్టు చూసుకునే అత్తయ్య దొరికింది. అది నా బాధ్యత అన్నయ్యా. లక్ష్మి తర్వాతే నాకు నా బిడ్డైనా భర్త అయినా. పదమ్మా, పోంచేదు గానీ వస్తానన్నయ్యా. రామ్మా. ఏంటంటే గొడవ? అరామా, సమయానికి వచ్చావు. 2 ఏళ్ల క్రితం ఈయన నా దగ్గర 2,000 అప్పు తీసుకున్నాడమ్మా. ఎరా, తీసుకున్నావా? ఏదో గొర్రెలు కాసుకున్నాడు కదా, ఏం కట్టగలేని వడ్డీ వద్దులేరా అన్న. ఎంత విశాల హృదయం అంకుల్ మీది. మరి ఆ గొప్పతనం ఈ ఏదో అర్థం చేసుకోవట్లేదే. ఏం గొప్ప అండి, నాకు వచ్చి 2 ఏళ్ళకి 2 లక్షలు గుంజుతుంటేనే. చూడమ్మా, 2 రూపాయలు వడ్డీకి ఇచ్చినప్పుడు మనం దస్తావేజులో 2 అని, 5కి ఇస్తే 5 అని, 10కి ఇస్తే 10 అని రాసుకుంటాం కదా. అవును. మరి వడ్డీ ఏమీ లేదు అన్నదానికి గుర్తుగా అంకె పక్కన ఏడాదికో 0 చొప్పున చేర్చుకుంటాను రాని ఆనాడే చెప్పాను. చెప్పారా? చెప్పారండి, 0 కదా వేసుకోమన్నానండి. మరి అందుకే 2,000 పక్కన 2 ఏళ్ళకి 2 0 చేర్చానమ్మా. ఎంత అవుద్దమ్మా? యు ఆర్ రైట్, 2 లక్షలే. మరి 2 లక్షల కింద 2 ఎకరాలు రాయించుకుంటున్నాను. ఇందులో తప్పేంటో? తప్పే ఉంది, న్యాయమే కదా. ఏం న్యాయమ్మా, ఉన్న 2 ఎకరాలు ఈయన పట్టుపోతా నా పెళ్ళం బిడ్డలు పస్తుండాలా? అదే నా ఆస్తి మొత్తం రాయించుకో, నా పెళ్ళం బిడ్డలు పస్తుంటారు. పెదోపలం పోతే పోయింది. మా అమ్మతో చెప్పి ఈ సంవత్సరం నిన్ను ప్రెసిడెంట్ చేయిస్తాలే. అదెట్టా కుదురుతుందిరా, అమ్మాయి గారు మాట అంటే తిరుగు లేదు. నెక్స్ట్ ప్రెసిడెంట్ నువ్వే, నీకు నా జయ్యే. ఇంకో వారం రోజుల్లో ఆఫీసర్లు వస్తారు. ఎక్కడున్న వెతికి నీకు పూలమాలేసి పదవిలో కూర్చోబెట్టి నిన్ను పట్టుకెళ్ళిపోతారు. కోర్టు నీ కొంగులోనే ఉన్నట్టు ఏ న్యాయం చెప్పావు నక్కడు. అయ్యగారు నన్ను కాపాడే శక్తి మేము ఒక్కడికే ఉందండి. ఆ రోజు కోరమాండ కొండపల్లిలో ఆగుతున్నారని ఆగిపోయిందండి. ఒరే సన్నాసి, నువ్వు చేయగలరానో మొక్కు చెప్పండి, జరిగిపోద్దండి. అప్పుడు దాకా మీ కాళ్ళు వదలండి. చూడు, నువ్వు ఈ జన్మలో ప్రెసిడెంట్ కావు, నిన్ను జైలు పంపడం ఆ దేవుడు వాళ్ళ కూడా కాదు. ఆఫ్టర్ ఆల్ ఇదంతా ఆరుగుడ్డ ఆమ్లెట్. ఇక అమ్మగారు, అయ్యగారు చెప్పేశారు ఇంక పెద్దమ్మగారు కాదు, ఆ తల్లో జేజం వచ్చినా సరే మా గోచిలో నూలు పోగు పెట్టలేరండి. అది 4 కాదండి బాబు, బెమ్మంగారు పేనా మొక్కండి. అలాగా బుజ్జి, అయితే నీ బాడీలో నీకు బాగా నచ్చిన పాట ఒకటి చెప్పు. దిల్లు దద్దరిల్లిపోద్ది, వీడు ప్రెసిడెంట్ కాడన్నాను కాడంతే, ఊరు నాది వాడనాది తెడ్డేసే పడవనాది అనే డైలాగులు దంచావో, ఒడ్డు దరి తెలియకుండా సుడిగుండంలో ముంచేస్తాను. జాగ్రత్త. ఒరే బోకు, మళ్ళీ వీడు జోలికి గాని వీడు పొలం జోలికి గాని వచ్చావో నీ బతుకు బోకైపోద్ది. అర్థమైందా? లేకుండా పద. చూడమ్మా, ఈ జీగర్ తెగ రెచ్చిపోతున్నాడు. వెంటనే ఆడికి గనక స్పీడ్ బ్రేకర్ ఎగిపోతే మన పరువుకి బ్రేక్ అయిపోద్ది. కంచే, నా కంప్యూటర్ కూడా దీన్ని నరకబట్టేసింది. దేనికి వస్తుంది? అరే గురుద్రోహం చేయకరా యదవా, గురుపతిని తల్లితో సమానం రా. ఏంటే కంచు మళ్ళీ వచ్చావు, ఏం ముంచుకొచ్చింది? నీ మీద ప్రేమ ముంచుకొచ్చింది. అయితే ఆలస్యం దేని, మొదలెట్టదా? మొదలెట్టడానికి ముందు నీ కాళ్ళు అవి బాగా సాగాలని మసాజ్ చేయడానికి మనుషులు తెచ్చాను. ఏంట్రా, ఏమైందని ఇప్పుడు ఇంత రెచ్చిపోతున్నారు? మీరు నన్ను కొట్టడానికి వచ్చారు అంతేగా? కొడితే ఏమొస్తుంది? దాంతో ఏం చేస్తారు? ఆ తర్వాత మంచి కసక్కును చూసుకుని మజా చేస్తాం. రే మహా, అయితే మీరేం కొడతారా? నాటే కదా, గాంధీ విస్కీ రమ్ము కూడా కొడతాం. చా, ఏదైనా లోకల్ లోకలే కదరా. ఒకసారి చూడండి, స్వచ్ఛమైన సేమ సరుకు, ప్యూర్ స్కాచ్. ఇంకా ఏంటి ఆలస్యం, దోసేయండి. ఏ గన్స్, చూసావా మీ వాళ్ళ ప్రతాపం? గురు మంచి మంది ఇచ్చావు, ఓకే,
మరే కసక్కు. ఓరి నా ఫూల్స్, మీకు బాడీసే కాదు బ్రెయిన్లు కూడా లేవన్నమాట. పక్కన ఎంత అందమైన బొమ్మను పెట్టుకుని అమాయకంగా నన్ను అడుగుతారేంట్రా? ఎక్కడికే, ఇంకా చాలా కథ ఉంది. సీన్ అదిరింది గురువా, నాకు 2 నిమిషాలు టైం ఇస్తే ఇంకా అదిరిపోయేలా చేస్తాను. ఓకే, నువ్వు కానీ అత్తమడుగు ప్రజానీకానికి ఒక సువర్ణావకాశము. బొడ్డు శివరామ్ గారి మామిడి తోటలో రాజేశ్వరి దేవి గారి ఏకైక కుమార్తె నిర్మలాదేవి అండ్ బృందం చే నాట్య ప్రదర్శన. రే, అవతల జనాలు కంగారు పడతారు, మీరు రెడీనా? నాటుకోడి పెట్టోయమ్మా, అమ్మమ్మమ్మమ్మ ఎంతో కసి ఎంతో కసి ఎంతో కసి ఎంతో కసి. అర నైస్ గుంది కొట్టేయచ్చుమ్మా, అమ్మమ్మమ్మమ్మ ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి. అబ్బా దాని సోపు బాదం పిస్తా కేకు, అమ్మమ్మ దాని వీపు మైసూర్ శాండిల్ సోపు, కౌగిట్లోనే చిక్కిందమ్మ కస్సు బుస్సు పాపాయమ్మ. నాటుకోడి పెట్టోయమ్మ, అమ్మమ్మమ్మమ్మమ్మ ఎంతో కసి ఎంతో కసి ఎంతో కసి ఎంతో కసి. ఎంతో కసి ఎంతో కసి ఎంతో కసి. నైస్
ముట్టే చుమ్మా అమ్మమ్మ మమ్మమ్మ ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి అబ్బ దాన్ని సోకు బాదం పిస్తా కేకు అమ్మమ్మ రాణి రేపు మైసూర్ శాండిల్ సోపు కౌగిట్టోరే చిక్కింత మక్క సూపు సూపాపాయమ్మ నా కూతురుని అవమానిస్తే వాడు కాదు కదా ఆ దేవుడైనా సరే జుట్టు పట్టుకుని నడివీధిలోకి లాగుతా. ఈ రోజుతో వాడి జాతకంలో చివరి పేజీ చిరిగిపోయినట్టే. అంత అవసరం లేదు మమ్మీ, వాడి జాతకం నేను పట్టుకొచ్చాను. ఏంటి బేబీ నువ్వు అనేది కాస్త వివరంగా చెప్పు. ఏపీ గవర్నమెంట్ బెస్ట్ పంచాయతీకి 1,00,000 రూపాయలు ఇస్తుందట. ఆ పంచాయతీని సెలెక్ట్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ అంటే ఇతను. 1,00,000 రూపాయల అది మాత్రం మనకు రాదు. అనవసరంగా గెలికి అతనితో సొన్నం పెట్టుకుంది. అయ్యో, ఈ విషయం ముందే తెలుసున్నా బాగుండేది. ఇప్పుడు అతను మంచి చేసుకోవడం ఎలా? అమ్మా, ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదు. అందులో 10% నాకు ఇస్తే మీకు సూపర్ ఐడియా ఒకటి ఇస్తా. 10%గా ఇస్తాను చెప్పు. సాచి నా చెంప మీద లంపకాయ కొట్టండి. అబ్బా కొట్టండి, నన్ను రక్షించండి మా ప్రభు, నా రెండు బొక్కల్ని కాపాడండి. కొట్టిన పద్ధతిలో కొట్టకుండా ఎడ నా రెండు చెంపల్ని గమ్ముల్లో వహించేస్తారు. పొద్దున్నే అంత మంచి పని చేసింది ఎవరయ్యా? నేనే బాబు. వీడే బాబు మీకు మాకు మధ్య మేకలు కొట్టాడు, మనస్పర్ధలు పెంచాడు. నిన్ను మొదటిసారి చూసినప్పుడే అనుకున్నాను నువ్వు గంగి గోవిలాంటి కూరాడు అని. అందుకేనండి నా మీదకు ఆంబోధన వదిలేరు. అబ్బా, గతాన్ని గుర్తు చేసి చచ్చిన పామును ఇంకెందుకు చంపుతావు బాబు? అసలు మా కుటుంబం మర్యాదకి మన్ననికి పెట్టింది పేరు. మా ఊరు ఎవరొచ్చినా సరే వాళ్ళు మంత్రులైనా సాధువులైనా యాత్రికులైనా మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాల్సిందే. హోదాలు అంతస్తులు పట్టించుకోవడం నాకు అస్సలు అలవట్లేదు అబ్బాయి. అవునండి, మమ్మీ చెప్పింది నిజం అండి. నేను కూడా అంకుల్ మాటలు నమ్మి మీతో అలా ప్రవర్తించాను. కన్ను కొడతా ఉంటాయా? ఆవిడ చెప్పేది అబద్ధమనే? ఓరి నాయను, నువ్వు కొత్తగా వెల్డింగ్ చేయకు బాబు. అసలే పడ్డ లింక్ కొడగలేని సత్రాను బాబు. జరిగింది మర్చిపోయి మా ఇంటికి వచ్చి నీ పని అయ్యే వరకు మా ఇంట్లోనే ఉండి మా మర్యాదలు స్వీకరించాలి. నువ్వు కాదంటే నిమ్మికి నాకు అస్సలు మనశ్శాంతి ఉండదు. తప్పదంటారా? తప్పదు బాబు. ఏమిటే కోడిగురు చేపల పులుసులు మటన్ ఫ్రై రొయ్యలు కూర అన్ని సర్దేశావా? అన్ని సర్దేశారు అత్తయ్య. అత్తయ్య అంటే దరిదలుపు మొహం, జిడ్డు మొహం వేసుకుని వరసలు గలిపితే నా స్టేటస్ ఏమవుతుంది? వాళ్ళు ఎదురుకుండా అలా పిలిచావంటే చంపేస్తాను. పడి మనిషిలా పడి ఉండు, అర్థమైందా? మమ్మీ మమ్మీ వాళ్ళు వచ్చేస్తున్నారు. అబ్బా రండి బాబు. మసాలా అవసరం గుమ్మగుమలాడిపోతుంది. ఏర్పాట్లన్నీ అదృష్టం, మీరు నాకు చాలా బాగా నచ్చింది. థాంక్స్ బాబు. అవును, మీ బాడీలో మీకు బాగా ఇష్టమైన పాత్ర కూడా చెప్పండి. మమ్మీ మమ్మీ ఏమీ చెప్పదు, చాలా డేంజర్. నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది. ఏంటిది ఇంకా వడ్డం జరగలేదా? బాబు నిజం చెప్పాలంటే నా బాడీలో నాకు ఏ పార్ట్ అస్సలు ఇష్టం ఉండదు, కానీ లక్క పెడత లాంటి మా శివరామ్ మోహన్ అంటే చాలా ఇష్టం. అలాగా ఇది అన్యాయం, నేను ఒప్పుకోను. ఆయన అడిగింది మీ బాడీలో పార్ట్. మీరు కూర్చోండి బాబు. మీరు కూడా కూర్చోండి. అమ్మమ్మ అతిథి దేవో భవ అన్నారు, మీ తర్వాతే మేము, ముందు మీరిద్దరు కూర్చోండి. కనీసం మీరైనా కూర్చోండి. అలాగే బాబు. ఆయన తర్వాత భోంచేస్తారులేండి. భర్త అంటే ఎవరనుకున్నారు? హస్బెండ్ తో సమానం అంటే అతిథి కన్నా ఎక్కువ అన్నమాట. ఆయన భోంచేస్తేనే మేము భోంచేస్తాం. ఎంగురు ఎస్ వెళ్ళండి. అలాగే. ఏ నువ్వు పైకి వెళ్ళి కొత్త నప్పించబట్రా, వెళ్ళు. తినండి తినండి. ఏం బాబు చికెన్ ఎలా ఉంది? చికెన్ బానే ఉంది కానండి. ఏమైంది? టేస్ట్ కొంచెం విచిత్రంగా ఉందండి. అది ఉప్పు వల్ల వచ్చిందో కారం వల్ల వచ్చిందో అర్థం కావట్లేదు. ఇదిగో కొంచెం నువ్వు తిని చెప్పు. అయితే నాకు భోజనం అక్కర్లేదు. మీరు కూర్చోండి బాబు. బేబీ దీన్ని ఊరికిన ముక్క అంటారు కానీ ఎంగిలి ముక్క అంటారు, నువ్వు తిని చెప్పు. చాలా బాగుంది. ఎందుకు బాగుండదు? దొరికింది ఎవరు? మా గురువు. నాకు కొంచెం చికెన్ ఒట్టించు. అడుగుతున్నాడు కదా, రెండు ముక్కలు ఒట్టించండి. దాని మామూలే కదా, తర్వాత లేస్తారులే. ఎవరులే? చాలు. మీకు విషయం చెప్పనా? ఏంటండి? అసలు మా గురువు గారు ఎవరో, ఈ ఊరు ఎందుకు వచ్చారో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన స్పెషల్ ఆఫీసర్ అండి బాబు. రాష్ట్రంలో ఉన్న ఓళ్ళు మొత్తం పంచాయతీలన్నీ పరిశీలించి అందులో ఆయనకు నచ్చిన పంచాయతీకి 1,00,000 రూపాయలు శాంక్షన్ చేయమని గవర్నమెంట్ నియమించింది. ఆ
పని మీదనే మేము ఈ ఊరు వచ్చాము. నిజంగన్నా, మీరింత పెద్ద ఆఫీసర్ అని మాకు అస్సలు తెలియదండి కదా బేబీ. అవును మమ్మీ, మనకు అస్సలు తెలియదు కదా. అస్సలు తెలియదు. ఇది ఒకటండి, మా గురుడు గురించి మీకు చాలా విషయాలు అస్సలు తెలియదు. ఏది ఏమైతేనేం బాబు, మీలాంటి వాళ్ళు మా ఇంటికి రావడం నిజంగా ఏనాడో మేము చేసుకునే అదృష్టం. ఏమండి, మీకు ఇంకో సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి బాబు? మీరు ఊరికి చేసిన సేవల గురించి విన్నాక, మీ ఆతిథ్యం స్వీకరించాక ఆ డబ్బు మీకే ఇప్పించాలని నిర్ణయించాను. వెంటనే ఫ్యాక్స్ లో రిపోర్ట్ పంపిస్తున్నాను. 2 రోజుల్లో డబ్బుతో ఆఫీసర్ మీ ఇంటి ముందు ఉంటారు. డబ్బుదేముంది బాబు, మీలాంటి వాళ్ళు పరిచయ బాకీ ఉండాలి గాని. వస్తే లక్ష్మి, డాక్టర్స్ పట్రా అయిపోయింది. ఈ మాత్రం దానికి నాప్కిన్స్ టవల్స్ ఎందుకు అత్తయ్యా? అయ్యో బాబోయ్, అత్తయ్య రెస్టారెంట్కి మరి అంత బాధపడకు బాబు. నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో, నేను తాములు పట్టుకొస్తా. ఓకే ఓకే. ఇంతసేపు ఏం చేస్తున్నారే? నాన్న గదిలో కింద పడిపోతే పడుకోబెట్టేస్తున్నాను. నాకు చెప్పకుండా గదిలోకి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను, ఎందుకు వెళ్ళావు? నువ్వు వెళ్ళొద్దయ్యా. ఒక్కసారి నాకు తెలియకుండా గదిలోకి వెళ్ళావు, ప్రాణాలు తీస్తాను. ఏం తప్పు చేసావనమ్మా నీకు శిక్ష? అబ్బే ఏం లేదండి, పొయ్యి మీద నీళ్లు దింపుతుంటే కాలిందండి. కొందరు అబద్ధాలు ఆడితే అతకతమ్మా. నా కళ్ళల్లోకి సూటిగా చూడు. మీ ఇంట్లో పని మనిషి కాదు కదా? లేదండి, నేను పని మనిషినండి. నీతో ఇంకా అబద్ధాలు ఆడించడం నాకు ఇష్టం లేదు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోమ్మా, నీకే కష్టం వచ్చినా అన్నలాంటి నేను ఉన్నాను మర్చిపోకు. నీకే బాధ కలిగినా నాతో మనసు విప్పి చెప్పడానికి వెనకాడుకు. ఆ చేతికి ఏదైనా మందు రాసుకో. ఏంటబ్బాయి వాళ్ళు ఇంకా రాలేదు? అంత తొందర అయితే అలా అత్త వచ్చేస్తారులే. అయ్యి బాబోయ్, మళ్ళీ అత్త నేసేంటి? పర్వాలేదులే అబ్బాయి, వరుస కలిస్తే తప్పేముంది. అదిగో మాటలోనే వచ్చేసారు. ఏంటబ్బాయి ఇంతమంది వస్తున్నారు? మీలాంటి భారీ శాలిటీకి భారీ అమౌంట్ ఇవ్వాలంటే ఆ మాత్రం భారీగా రావాలి కదా అత్త. కరెక్ట్ కరెక్ట్. రాజేశ్వరరావు గారు అంటే మీరేనా? అంటే గత 17 సంవత్సరాలుగా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ రాజేశ్వరిదేవికి, ఇన్నేళ్లు ఏకదాటిగా ఏకతాటి మీద పంచాయతీ బోర్డు నడిపిన రాజేశ్వరిదేవికి. ఈ పేపర్స్ మీద సంతకం చేయండి. ఇదిగో ఎందుకైనా మంచిది, అందులో ఏముందో చూసి మరి పెట్టవే. మధ్యలో మీ కొడుకు ఏంటండి, 1 రూపాయలు నెట్ క్యాష్, ఆ మాత్రం ఫార్మాలిటీస్ ఉండవేంటి? ఆలోచించకుండా పెట్టేనమ్మా. ఎప్పుడు ఇస్తారు? ఏంటి ఇచ్చేది? 1 కోటి రూపాయలు. ఆ వివరాలన్నీ నేను చెప్తాను. 17 సంవత్సరాలుగా ప్రెసిడెంట్ హోదాలో ఈ ఊరు జనాన్ని మోసం చేసి తమరు భోంచేసిన డబ్బు, ప్లస్ అన్యాయంగా బినామీ ప్రెసిడెంట్ చేసి మీరు జైలుకి పంపిన అమాయకులకు నష్టపరిహారం మొత్తం కలిపి 1 కోటి రూపాయలు. విజయబాబుకి ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, వెంటనే కట్టేస్తే నీకే మంచిది. వాళ్ళు సిబిఐ ఆఫీసర్స్, అవాల కేసులో వీళ్ళ దెబ్బకి సెంటర్ షేక్ అయిపోయింది. నువ్వు కాదు కూడదు కట్టినావు అనుకో, నిన్ను కూడా జైల్లో దోసేస్తాను. ఆ డబ్బు మా అమ్మే వాడుకున్నట్టు మీ దగ్గర ప్రూఫ్ ఏది? అన్ని నేతలు ఒప్పుకొని ఆవిడే సంతకం చేసిన కన్ఫర్మేషన్ స్టేట్మెంట్. మేడం, మీరు వెంటనే డబ్బు కట్టాలి, కట్టకపోతే మా రూల్స్ ప్రకారం మేము మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి వస్తుంది. అరే అదిగో పోలీస్ ఆఫీసర్ కమింగ్. మమ్మీ వేదో డబ్బు పోతే పోయింది, చెక్ రాసి వాళ్ళని పంపే. అదేంటి కంచు అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? నా దగ్గర కొట్టేసిన కాగితం గురించా? నా జేబులో చేయి పెడతా అని తెలిసే నేనే అక్కడ పెట్టాను. మీ పోగ్రాన్స్థానికి చిన్న చిట్కా వేశాను, మొత్తానికి ఇరుక్కున్నారు. అయినా నాకు తెలియక అడుగుతాను, పరాయి మగాడు ప్యాంట్ జేబులో చేయి పెట్టాలి వాడు నీకు ఎక్కడ వచ్చింది? థ్యాంక్ యూ సార్.
రే, నువ్వు నాతో పెట్టుకున్నావు, ఇంకా నీకు భవిష్యత్తు లేదు. ఈ రాజేశ్వరి దేవి అంటే రాజకీయ కిటుకులకు రాజధాని అంతేగా. నేనెవరినో తెలుసా? నీ రాజధాని నడిబొడ్లో జెండా పాతే రారాజు, గుర్తుంచుకో. నేను అప్పుడే అన్నాను చూసి సంతకం పెట్టమని. ఈ శివరావే నేనేమలేదమ్మా. ఇది నీ 10%. నన్ను ఇంత అవమానపరిచిన వాడి బ్రతుకి నేను గోరి కట్టాలి. అసలు వాడు ఎవడు? ఈ ఊరు ఎందుకు వచ్చాడు? పొగలు వస్తున్నాయిరా. అవి పొగలు కాదు, సగలు. సగల అర్థం ఏంటంటే చెప్పరా? ప్రేమ సగలు. ప్రేమ సగల? అవును, చెల్లయ్య నవలా నాయకుడు. 6 అడుగులు అందుకాడు. 5 రోజులు నుంచి చక్కని పట్టం లేదు. దాంతో చెల్లయ్య మనసు విరహంతో కరిగిపోతుంది, జీవన తాపంతో మరిగిపోతుంది. దాని తాలూకు సగలే ఈ పొగలు. అరుపెరుగని మోహంతో
ఇదిగో నడుమే నవ్వేల కడిమే నీ చేతి చలువే చూపించుకో తెలియగడుగుతాను. సర్వే వివరాలన్నీ కంప్యూటర్ లెక్కిస్తాం ఏంటి? ఈ వివరాలన్నీ ఫైల్స్ లో ఉంటే ఎవరిని కొట్టేసే ప్రమాదం ఉంది. ఇదైతే నా దగ్గర ఉంటుంది కదా. కరెక్ట్ గురు. నువ్వు పని చేయి, ఫిట్ చేసిన తర్వాత ఈ ఫైల్స్ ని తగిలిపెట్టి. ఏంటమ్మా ఏమైంది? ఇంత రాత్రి వేళ ఎలా వచ్చావు? మీరు వెంటనే ఈ ఊరికి ఎక్కడికైనా వెళ్ళిపోవాలన్నయ్యా. ఇంకమ్మా ఏమైంది? నిన్ను చంపించాలని అత్తయ్య రౌడీలు రప్పిస్తుంది. ఓ సింతేనా, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఈ టైంలో ఇక్కడికి వచ్చావని తెలిస్తే ఆ రాజేశ్వరి నేను ఏమైనా చేయగలదు. రే బ్రహ్మ, అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు. ఇంత రాత్రి పూట ఎక్కడికి వెళ్ళావే? మాట్లాడవే, ఎవరితో కులికి వస్తున్నావు? దిగజారిపోవడానికి నేనేం అలగదని కాదత్తయ్యా. ఈ ఇంటి ఆడపడుచుని. అబ్బో, పౌరుషం పొడుచుకొచ్చిందే. అంత ఉత్తమరాలివి, ఇంత రాత్రి పూట ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళావే? ఏ అభ్యర్థికి నోచుకొని నాకు అన్నయ్య అని పిలవడానికి దొరికిన ఓ మంచి మనిషిని మీరు చంపాలని చూస్తుంటే ఆ విషయం అతనికి చెప్పి కాపాడుకోవడానికి వెళ్ళాను. ఎంత ధైర్యమే నీకు! నా శత్రువు నీ కన్నయ్య, నిన్నేం చేస్తానో చూడు. చేయడానికి ఇంకే మిగిలిందత్తయ్యా. తిట్టావు, కొట్టావు, ఇప్పుడు మహా అయితే ప్రాణాలు తీస్తావు అంతేగా. ఒక మంచి మనిషి ప్రాణాలు కాపాడానన్న తృప్తితో ఆనందంగా చచ్చిపోతాను. చంపే అత్తయ్యా, నన్ను చంపే. నిన్నంత తేలిగ్గా సావనిమ్మనే, నువ్వు జీవితాంతం అనుభవించే శిక్ష వేస్తాను. బతికి నన్నాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను. లక్ష్మి తల్లి గారు, రాజశ్రీ దేవి అయ్యగారు గది బయట కాపురం ఉండి వస్తాది పెళ్లి చేస్తుంది బాబు. ఆపగలిగింది వాడు ఒక్కడే బాబా. భగవంతుడ, మా అన్నయ్య నీతో అర్జెంట్ గా మాట్లాడరమ్మన్నాడు. ఓహో, ఇచ్చిన డోసు ఇంకా సరిపోలేదన్నమాట. ఇప్పుడు నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. వచ్చాక నీతో కాదు, డైరెక్ట్ గా మీ అన్నతో మాట్లాడతాను. ముందే బండిది. కుదరదు. ఎవరికి ఏ చాయిస్ ఇవ్వని మా అన్నయ్య నీకు రెండు చాయిస్లు ఇచ్చాడు. ఒకటి, నువ్వు సర్వే వివరాలతో ఫీట్ చేసిన నీ పాకెట్ కంప్యూటర్ మాకు ఇచ్చే చాయిస్. రెండు, అది ఇవ్వడానికి ఒప్పుకోని పక్షంలో నువ్వు చచ్చే చాయిస్. మరి మూడో చాయిస్ గురించి చెప్పలేదా మీ అన్నయ్య? మూడో చాయిసా? ఏంటది? Thank you.
చంపేస్తాను. ఆగు, వాడేం తప్పు చేశాడని వాడిని కొడుతున్నావు? నిజమే, కొట్టాల్సింది వీణ్ణి కాదు. అన్నం పుణ్యం ఎరగిన అమాయకురాల్ని ఈ అడ్డగాడికిచ్చి కట్టుబెడుతుంటే అడ్డుకునే దమ్ములు లేక సంబరం చూసినట్టు చూస్తున్నారు ఈ ఊరు జనం. అందుకు వీళ్ళని కొట్టాలి. వయసులో తనకంటే చిన్నదైన ఒక అసహాయరాలి జీవితం బొగ్గిపాలవుతుంటే నిమ్మక నీరెత్తినట్టు నిలబడి చూస్తుంది ఈ ఆడది. అందుకు దీన్ని కొట్టాలి. ఒక ఆడపిల్లకి తల్లి వయుండి మరో ఆడకూతురు జీవితాన్ని బలి చేయడానికి సిద్ధపడ్డావే నువ్వు. అందుకు నిన్ను కొట్టాలి. బలి చేయడం కాదురా, ఈ పెళ్లి జరిపించటం దాని బతుకి నేను ఇస్తున్న పెద్ద వరం. దాన్ని పుట్టుకేంటో తెలిస్తే ఆ పని నువ్వు చేయాల్సి వస్తుంది. ఈ పెళ్లి ఆపి దానికి ఏదో గొప్ప సహాయం చేశాను అనుకుంటున్నావేమో. కాదు, కనీసం వీడైనా ఈ పెళ్లి ఒప్పుకున్నాడంటే కేవలం నా మాట కాదని లేక ఇంకా ఈ జన్మలో కులట కూతురికి పెళ్లి కాదు. ఈ వ్యభిచారి బిడ్డకు భర్త రాడు. కట్టుకథలు చెప్పావు. ఇది కట్టుకథ కాదురా. 18 ఏళ్ల క్రితం ఈ ఊరందరి కళ్ళెదుట జరిగిన పచ్చి నిజం. దాన్ని తల్లి ఒక కులట, ఒక వెలయాలు, ఒక భ్రష్టురాలు. ఇంకొక ముక్క వాగేవంటే ప్రాణాలు తీస్తాను. చూడగానే రెండు చేతులెత్తి దండం పెట్టాలనిపించే లక్ష్మీదేవి లాంటి బిడ్డను కన్న తల్లి తప్పకుండా ఒక దేవత అయి ఉంటుంది. అలాంటి తల్లిని కులటాన్ని నిందిస్తున్నావంటే నీకు మదమైన ఎక్కువ ఉండాలి, మతమైన తప్పు ఉండాలి. మదం ఎక్కింది, మతి తప్పింది ఎవరికో ఇప్పుడే తెలుస్తాను. ఒక నిమిషం. ఇది భర్త ఉండగానే పరాయి మగాడితో కులిగిన కులట కాదా? భర్త పరువు, ఈ ఊరి పరువు తీసిన విలయాలా కాదా? ఒక్క చేతులతోనే తాళి తెప్పించుకున్న ప్రశ్నలా కాదా? చెప్పండి, మాట్లాడరే. విన్నావుగా, ఇప్పుడు చెప్పరా, ఇది దేవత? మరో దేవత? మాట్లాడవేరా? మదం ఎక్కింది, మతి తప్పింది నీక నాక చెప్పరా? నువ్వా బాబు? వెళ్ళిన పని అయిపోయిందా? లోపలికి రా. ఏంటి బాబు అలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా? మొహమేంటి అలా పీకిపోయింది? ఆ ఊరు నీళ్ళు పడలేదా? నీళ్లు కాదు, ఆ ఊరే పడలేదు. ఏ? ఆ ఊళ్ళో ఓ అమాయకురాలు అమ్మ కోసం అలమటేస్తుంది. ఓ తండ్రి తాగిన మత్తులో ఈ లోకాన్ని మర్చిపోయాడు. ఓ తల్లిని కులట నిందిస్తున్నారు. ఆ ఊరి కూడా మనకెందుకురా? అనవసరంగా మనసు పాటు చేసుకోకుండా వెళ్ళి స్నానం చేసిరా. అది ఏదో ఊరైతే నేను అలాగే అనుకునేవాణ్ణమ్మా, కానీ నేను వెళ్ళింది అత్తమడుగు. అక్కడ తల్లి కోసం అలమటించేది నా చెల్లెలు. తాగిన మత్తులో తూలిపోతున్నది నా తండ్రి. కులట కులట నిందిస్తున్నది నా కన్న తల్లిని. అమ్మా బాబు వద్దు, ఇలా వద్దమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. కావలసింది విశ్రాంతి కాదు బాబు, విముక్తి. మాంగళ్యవతిని విధవరాలుగా మార్చిన నా తలరాత నుంచి విముక్తి. అమ్మా ప్లీజ్, నువ్వు మాట్లాడకుండా పడుకోమ్మా. నన్ను మాట్లాడనివ్వు. ఇన్నేళ్ళు నా గుండె లోతుల్లో దాచిన నిజాన్ని ఈ రోజు నీతో చెప్పుకోనివ్వు. మీ నాన్నగారు ఎంతో
ఎంతో గొప్ప వ్యక్తి బాబు. ఆ ఊరి జనానికి కనిపించే దేవుడు ఆయన. అయ్యా గారు, అందరి మంచి చెడ్డలు ఆలోచించే తమరు. ఈసారైనా ప్రెసిడెంట్ గా ఉంటే ఊరు చల్లగా ఉంటుంది బాబు. ఇప్పుడు మాత్రం ఊరికొచ్చిన లోటేమిటి రావదాసు, అయినా అధికారం ఉండాల్సింది అన్ని వసతులు ఉన్న నాలాంటి వాళ్ళ దగ్గర కాదు. పేదవాడి కష్ట సుఖాలు అవసరాలు తెలుసుకున్న మరో పేదవాడి చేతిలో అధికారం ఉన్నప్పుడే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. క్రితంసారి హరిజనులకు ఇచ్చాం, ఈసారి గిరిజనులకు ఇద్దాం. జై చంద్రబాబుకి, జై చంద్రబాబుకి, జై చంద్రబాబుకి, జై చంద్రబాబుకి, రాజేశ్వరి దేవికి, రాజేశ్వరి దేవికి. ఇంకా మీరు చెప్పుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? లేవండి. మంచిది. ఈ రాజేశ్వరి దేవి అంటే సాక్షాత్తు వరలిచ్చే రాజరాజేశ్వరి దేవి. అడగండి. వదిన, ఆ స్థానం విలువడు తెలిసే కూర్చున్నావా? మనకి దానిని చీర చెంగుతో చూడడానికే తప్ప కనీసం ముట్టుకునే అర్హత కూడా లేదు. ఆడది పసుపు కుంకాల మీద, తాలిబొట్టు మీద తప్ప పదవుల మీద, అధికారాల మీద ఆశలు పెంచుకోకూడదు. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయకు. రాజేశ్వరమ్మ, నాకు తెలవగడుగుతా? ఏదో ముచ్చటబడి కాసేపు ఆ కుర్చీలోనే కూర్చున్నావు అనుకో, తప్పేంటంట? ఆ మాత్రం దానికి లెఫ్ట్ రైట్ ఇచ్చేటివినా? అరే, కనీసం పని వాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా అన్నీ మాట్లాడేటివే. ఏ కుర్చీలో కూర్చున్నానని నన్ను అవమానించిందో అదే కుర్చీలో నేను శాశ్వతంగా కూర్చుంటాను. ఏ పసుపు కుంకాల గురించి, తాలిబొట్టు గురించి నాకు నీతులు చెప్పిందో అవి దానికి దూరం చేస్తాను. రాజేశ్వరి దేవి అంటే ఏమిటో చూపిస్తాను. ఇన్నేళ్ళు ఆ భగవంతుడు నీకు ఎన్ని భోగాలు ఇచ్చాడో ఇప్పుడు అన్ని కట్టాలు ఇయ్యబోతున్నాడే తల్ల. ఏంటి నువ్వు అనేది? అనేది నేను కాదు, అవి తల్లి పలుకులు. శివయ్య మూడో కన్ను తెరిసి దొరసాని తాళి మీద సూపు నిలిపిండు. ఆమె పసుపు కుంకాల మీద పగబట్టిండే తల్ల. తెల్లారేటప్పటికి దొర సూర్యుణ్ణి చూడ్డు. నిజం తల్లే, నీ బిడ్డల మీదానా, నీ దొర నీకు దక్కడు. అంత మాట్లాడకే సోదం, ఈ కీడు తప్ప దారే లేదా? ఉంది తల్లే. ఏంటది? అది దొరసానికి తప్ప రెండో మనిషికి తెలియడానికి ఇల్లేదా తల్లే? మీరెక్కడి నుంచి కదిలితేనే తల్లి పలుకుద్ది. ఏంటది, తొందరగా చెప్పు. చూడు తల్లా, కన్నేసింది కాలరుద్రుడు. కాళ్ళాయాళ్ళ పడితే గాని కనికరించడు. ఇయాళ నడి రాత్రి తలార నీళ్లేసుకో, ఇస్త్రీ చేసిన తెల్ల సీర కట్టుకో, ఏడు వారాల నగలెట్టుకో, ఎండి సెంపుతో పాలెట్టుకో, పెళ్లి కూతురల్లి ఎల్లి శివయ్య కాళ్ళ మీద పడు, ఆ పాలతో ఆయన పాదాలు కడుగు. కాని ఒకటి మర్చిపోకు తల్లా, ఈఎస్ఏం మూడో మడిసికి చెప్పినా, నువ్వు ఆ పని చేస్తుండగా ఇంకొకరి గంట పడినా శివయ్య దొరని గుంజేసుకుంటాడు. జాగ్రత్త తల్లా, వద్దాను తల్లా. ఎంతకాలంగా జరుగుతుంది భాగవతం? మూడు నాలుగు నెలలు చెప్పండి.
ఆగండి. అతను మొదలైంది. చూడకండి, నాకే పాపం తెలీదు, నన్ను నమ్మండి. పవిత్రమైన దేవాలయం పక్కన పాపిష్టి పనిచేయటానికి మనస్సు ఎలా వచ్చింది నీకు? వద్దండి, మాటల తరపు చిత్రహింస పెట్టకండి. భగవంతుడి సాక్షిగా నేనే తప్పు ఎరగనండి. నేను ఇక్కడికి వచ్చింది కానీ ఒకటి మర్చిపోకు తెల్లా. ఈఎస్ఐ మూడో మడిసికి చెప్పినా నువ్వు ఆ పని చేస్తుండగా ఇంకొకరి కంట పడినా శివయ్య ధరని గుంజేసుకుంటాడు. జాగ్రత్త తల్లా. ఆగిపోయావే, చెప్పు. నన్ను క్షమించండి, చెప్పలేను. అన్నయ్య, తెలుసో తెలియకో వదిన తప్పు చేసింది. 10 మందిలో రాదంతా ఎందుకు? మంచి మనసుతో క్షమించేయండి. ఏ తప్పు చేయకపోయినా సీత మీద నింద పడితేనే శ్రీరాముడు అడవికి పంపాడు, అగ్ని పరీక్ష పెట్టాడు. ఈ ఊరికి పెద్దను, 10 మందికి తీర్పు చెప్పేవాడే. ఇంత పెద్ద తప్పు చేసిన దీనిని క్షమించటం అంటే ఆ తప్పును సమర్థించినట్టే లెక్క. భర్త బ్రతికుండగానే భార్య తప్పు చేస్తే ఆ మొగుడు చచ్చిపోయినట్టే లెక్క. పతితకు పసుపు కుంకుమలతో పని లేదు, ఆ పూలు బొట్టు తీసేయండి. నా మీద మీకేమాత్రం గౌరవం ఉన్నా వెంటనే ఆ పని చెయ్యండి. జీవితాంతం వదిలిపెట్టనది, చెయ్యి పట్టుకుని 7 అడుగులు నడిపించిన భర్తకే ద్రోహం చేసిన ఆ చేతులకు గాజులుండటానికి వీల్లేదు. వాటిని పగలగొట్టండి. మొగుణ్ణి చంపుకున్నాక ఇంకా నీకు ఆ మొగుడు కట్టిన తల్లి. నేను బ్రతుకుండగా నేను విధవ కావాలి, అదే నీకు సరి అయిన శిక్ష. ఈ ఊర్లో నీకు ఇక స్థానం లేదు. ఆడది పదవుల మీద కాదు, తాలిబొట్టు మీదే ఆశలు పెంచుకోవాలన్నావు కదూ. పాప, ఇప్పుడు నీకు ఆ తాలిబొట్టే లేకుండా పోయింది. మరి నీకు ఇప్పుడు ఏం దారి వదనా? ఇంకా ఏమిటి దాంతో మాటలు? వచ్చేస్తున్నాను అన్నయ్య. తెల్లారేసరికి అది ఈ ఊళ్ళో కనిపిస్తే మీరందరూ నా శవాన్ని చూస్తారు. వెళ్ళండి. నేను చెప్పనా, నీకుండేది ఒకే దారి, అది గోదారి. ఎదవ బతుకు బతికేకన్నా గోదావరిలో దూకిచ్చావు. వెళ్ళొస్తాను వదిన. సాధించి నువ్వు నిందితుడు అయితే ఈ మంటలు ఇన్నాళ్ళు నా గుడ్డల్లో దాచుకున్న దానికి అర్థం ఉండదు బాబు. బిడ్డగా నాకేమైనా చేయదలుచుకుంటే ఓ సాయం చేసి పెట్టు. ఏ ఊరి జనం ముందైతే నా మీద నింద పడిందో వాళ్ళ ముందే నీ తల్లి నిర్దోషం నిరూపించు. సుమంగళిగా నీ నాన్నగారి ఒళ్ళో కన్ను మూసే అదృష్టాన్ని కలిగించు. ఎన్నాళ్ళు బ్రతుకుతానో తెలీదు. నేను పోయే లోపల ఆ వారాన్ని నాకు ప్రసాదించు బాబు. అన్నయ్య, పాప వచ్చింది. ఈ రోజు తన పుట్టినరోజు, ఈ అక్షంతలు వేసి ఆశీర్వదించండి. ఆ
జగష్మన్. అభిషేకాలకే చెల్లించిన దేవుడు నీ కన్నీటి కరుగుతాడు అనుకున్నావా? నా బాధను చెప్పుకోవడానికి నీకంతకన్నా ఎవరున్నారు? నేనున్నానమ్మా. ఆ రోజు నిన్ను అన్నయ్య అని పిలవమన్నాను. అది నేను అనుకోకుండా అన్నమాట కాదమ్మా. నాతో పాటు నా తల్లి రక్తాన్ని పంచి పుట్టినందుకు ఆ భగవంతుడే నాతో అలా అనిపించాడమ్మా. అన్నయ్య? అవునమ్మా, మనిద్దరం ఒక తల్లి పేగు తెంచుకుని పుట్టిన వాళ్ళమే. కానీ కొందరు స్వార్థ పరుల దుర్మార్గం అమ్మ ఒడికి నిన్ను, నాన్న అనురాగానికి నన్ను దూరం చేసింది. నేను అమ్మని వెంటనే చూడాలి. నన్ను అమ్మ దగ్గరికి తీసుకెళ్ళవు? తప్పకుండా చూద్దుగానమ్మా, కానీ ఇప్పుడు కాదు. నువ్వు అమ్మని, నేను నాన్నని ఒకే రోజు చూద్దాం. అది అమ్మ మీద పడ్డ నింద తొలగిపోయిన రోజు. ఆ రోజు ఇంకెంతో దూరంలో లేదు. ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీ అబ్బాయి ఎక్కడ ఉంది, ఎలా ఉంది? బానే ఉంది మామయ్య. భర్త ముందు మళ్ళీ సుమంగళిగా నిలబడాలన్న ఆశ ఆమె శ్వాసే బతికిస్తుంది. మీ బ్రతుకులు ఎలా అవటానికి కారణం నేనే బాబు. ఆనాడు నా కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుందా? నా భార్యకు ఎదురు చెప్పుకోలేకపోయిన నా అసమర్థతను మీరు క్షమించాలి. ఆ ఇంటి బిడ్డను ఒక పని మనిషిలా చూస్తుంటే అడ్డుకోలేకపోయిన నా చేతకాని తరాన్ని మీరు క్షమించాలి బాబు. ఒకరినొకరు క్షమించుకోవడం కాదు మామయ్య, ఈ అనర్థానికి కారణమైన అత్త పొగరు దించాలి, మా అమ్మ మీద పడ్డ నింద తొలగించాలి. అది మనం చేయాల్సింది. ఇప్పటిదాకా ఇక్కడ పెద్ద చేసి వస్తున్నావే, ఆగక్కడ. సమాధానం చెప్పకుండా ఏంటి పిచ్చి చూపులో? ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? శ్మశానానికి. శ్మశానానిక? ఎవరు చచ్చారని అక్కడికి వెళ్ళవు? నేనుండేది అక్కడేగా. ఏమే ఒళ్ళు బలిసిందా? తిక్క దిగ్గా వాగావంటే మెడ పట్టుకుని బయటికి. ఆనాడు నా మీద అభాండం వేసి నన్ను ఊళ్ళోంచి బయటికి గెంటే, మళ్ళీ ఇప్పుడు ఏ వంకతో నన్ను గెంటాలనుకుంటున్నావు రాజేశ్వరి? ఆ గొంతేంటి, ఎలా మాట్లాడుతున్నావు? ఇంకా అర్థం కాలేదా రాజేశ్వరి? నేనేనే శాంతమ్మ. బతికుండగా నిన్నేమీ చేయలేకపోయాను, అందుకే చచ్చి సాధించడానికి వచ్చాను. నన్ను, నా కొడుకుని ఆయన నుంచి దూరం చేశావు. ఆయన్ని మందుకు బానిసం చేశావు. నా కూతుర్ని పని మనిషి కంటే హీనంగా చూసి రాచి రంపాన పెడుతున్నాను. నిన్ను చేసినా పాపలే. నన్ను క్షమించు శాంతమ్మా. ఇంకొక్కసారి నా బిడ్డ విషయంలో పొరపాటుగా ప్రవర్తించావు. చేయను చేయను, నాకు బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడు అలా చేయను. నీ బిడ్డను పూల పెట్టుకుని చూసుకుంటాను శాంతమ్మా. మాట తప్పావో? తప్పను, దేవుడి మీద ఒట్టు. లక్ష్మి, మా లక్ష్మి, లక్ష్మి లేవమ్మా, లక్ష్మి, లక్ష్మి. ఏం లేదమ్మా. ఏ మీరు వెళ్ళండి, వెళ్ళండి. ఏం లేదమ్మా, నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయావు. రా, కొంచెంసేపు పడుకో. రా. ఏదో పెద్ద ప్లాన్ వేస్తావు అనుకుంటే మరి ఇంత చీప్ ప్లాన్ వేసావేంటి అంకల్? ఈ బోధలు పడి ఎలా చేస్తాడు? ఆడు పుట్టుకుని మునిగి ఏ తరాక గెలగెల కొట్టుకు చేస్తాడని నేను చెప్పానా? మరి ఆడి నేలలో తోసేసేంత వరకు మన డ్యూటీ, ఆ తర్వాత వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళ వాళ్ళెవరు? ఇదేంటి కొబ్బరి బండం? నేను సేపు చూసావు కదా, ఎప్పుడు చూడు. వాడిని బూతులు పడేట ఎలా అంకు చెప్తా? ఆ రోజు ఈ టైంకి ఈ దారిలోనే వెళ్తున్నాడంట. నేల కూడా ఇట్టే వస్తాడు. ఆడ తాటిపట్టి మీదకి రాగానే నువ్వు సెంటర్ లోకి వెళ్ళిపోయి కితకతలే పెడతావో, కాలే మెరికేస్తావో అని నేలలోకి తోసేసావనుకో, మా నోళ్ళు రెచ్చిపోయి ఆడు ఎటమిన్ను నొక్కేసి అని బురదలో వేసి తొక్కేస్తారు. ఆగిపోయావే, భయపడ్డావా?
సెంటర్లోకి రా, చూసుకుందాం. ఆ మాత్రం దానికి సెంటర్ దాక దేనికే, నేను తలుచుకుంటే మూడు లెక్కట్టే లోపల నా ఓళ్ళో ఉంటావు. అయితే తలుచుకో చూద్దాం. అయితే లెక్కటి చూద్దాం. వన్ టూ త్రీ. ఏం మాస్టర్ ప్లాన్ వేసే కన్సు, వాళ్ళు గిట్టుబాటు కన్నట్టుంది, నిన్ను కూడా తెసేమంటావా? అమ్మా, ఇప్పటికైనా ఓడిపోయాన ఒప్పుకొని పర్మనెంట్ గా నా ఒళ్ళో ఉండిపోతావా? ఇదిగో కన్సు, ఇక్కడ బాగోదు కానీ చీకటి పడ్డాక సోకు చేసుకుని టెంట్ దగ్గరకు వచ్చాయి, తెల్లారి లోపల ఇంటికి వెళ్ళచ్చు. ఇదండి వరుస, నేనేం చేయను? ఇదిగో వాళ్ళు చూస్తున్నారు, మరి బాగోదులే. అటు చూడు, అక్కడికి నేను చెప్పానయా, వచ్చిన ఒళ్ళ పడింది. అక్కడ దొరికింది అయిపోల. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం అమ్మా. బాబు లేచి నిలబడు. రండి అమ్మా, రండి కూర్చోండి అమ్మా, రండి కూర్చోండి. త్వరగా కానివ్వండి, 10 నిమిషాల కంటే నేను ఎక్కువ ఉండను. చిన్న చిక్కొచ్చి పడిందమ్మా, లాంచీ రిపేర్ వచ్చి బాజా భజంత్రీలు వాయించే వాళ్ళు పడవల్లో వస్తున్నారు, ఈ పాటకు వచ్చేస్తుంటారమ్మా. అంటే వాళ్ళు వచ్చే వరకు మేము వెయిట్ చేయాలా? మంగళ వాయిద్యాలు లేకుండా మంగళ్య సారని ఎలాగమ్మా? ఈ లేబర్ కడుతూ వచ్చిన చిక్కే ఇది, ఏది ముందు చూసుకోరు. ఇక ఆ బ్యాండ్ మనం వచ్చినట్టే ఈ మంగళ్య సారని జరిగినట్టే. పదం డాడీ మనం వెళ్దాం. బ్యాండ్ లేకపోతే నేను కంచు నువ్వు నావుగా. మేళానికి మా అమ్మాయికి సంబంధం ఏంటి? అరే అరే అరే, నీ కూతురునంత తేలిగ్గా తీసేకు మావా, దాని బాడీ పెద్ద రికార్డింగ్ థియేటర్, ఊళ్ళంతా డ్రమ్ములు డోలక్లు సితారులు, ఒకటేంటి ఒక్కో పార్టీకి ఒక్కో మోగుద్ది. నాలాంటి విద్వాంసుడి చేతిలో పడాలే గాని ఆడియో అదిరిపోదు. ఇదిగో అప్పలనాయుడు, బ్యాండ్ మేడం నేను వాయిస్తాను గాని పెళ్లి సంగతి నువ్వు చూసుకో. అలాగేనండి. నువ్వే చెప్పు రాసలీల జ్వాల.
కదవే అది మీ అణుచేదాతాపం తందే అందం చిదిమి వెలిగించు దీపం పొద్దేమిటో హద్దేమిటో లోకం మరి పిలిచే మత్తులో మతిపోయిన ఈ పసికూన బేబీ పెళ్ళెలా జరిగింది? ఇదేంటండి అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుందేంటి? ఇప్పుడే రికార్డింగ్ జరిగిందిలే. రికార్డింగా? నిమ్మి నిమ్మి నిన్నే నాలుగు రోజుల క్రితం రావాల్సిన హెవీ ఎక్విప్మెంట్ ఇంకా రాలేదు సార్. అది వచ్చింటే ఈ పాటికి మనం మెయిన్ పాయింట్ రీచ్ అయి ఉండేవాళ్ళం. ఏదేమైనా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎంత లేదన్నా మినిమం 48 అవర్స్ పడుతుంది. అయినా ఎక్విప్మెంట్ ఎందుకు రాలేదో నాకు అర్థం కావట్లేదు సార్. దీనికంతటి కారకుడు ఆ మినిస్టర్ అయ్యా. ఆ సాంగ్లియా నా దగ్గర బాగా డబ్బు మింగినట్టున్నాడు. మన చేతుల్లో నుంచి ప్రాజెక్ట్ లాగేయడానికి మాక్సిమం ట్రై చేస్తున్నాడు. అదిగో మాటల్లోనే వచ్చారు. నమస్కారం అండి. విజయ్ మిషన్ ఆఫ్ చేయించు. ఏది ఆయిల్? ఏది చమురేది? రావాల్సిన ఎక్విప్మెంట్ ఏ కారణం చేతనో ఇంతవరకు రాలేదు. అయినా ఉన్నదాంతో మా వాళ్ళు మాక్సిమం ట్రై చేస్తున్నారు. ఓడి కబురు చెప్పమాక. ఇప్పటికే మీ మూలంగా గవర్నమెంట్ కు బోలడం తలాసైపోయింది. ఇక మీద ఒక్క పైసా ఖర్చు పెట్టడానికి కూడా నేను ఒప్పుకోను. ఇదిగో ఇక ఇక్కడికి ఏ మిషన్ రాదు. మీకు 24 గంటలు మాత్రమే టైం ఇస్తాను. ఉన్నదాంతో చమురు బయటకు తీసారా? సరే సరే, లేదా మీ కళ్ళ ముందే ఈ సాంగేరా గారికి ప్రాజెక్ట్ అప్పు చెప్పేస్తాం. మనం సాంగ్లే గారు మనం పోదాం. ఏ ఆ కార్య వెనక తీసుకురా, ఇందులో పోతా. ఏం బాధపడతాను, వాడు నోరు ఎలా మోయించాలో నాకు బాగా తెలుసు. వాడికి 24 గంటలు టైం ఎందుకు ఇచ్చారండి? ఆ విజయ్ గారు సామాన్యుడు కాదు. తెల్లారేసరికి ఏవైనా చేయగలడు. వాడికి టైం ఇచ్చింది నా మీద అనుమానం రాకుండా ఉండటానికి. తెల్లారేలోపు వాడు ఏం చేయకుండా ఆపటం నీ డ్యూటీ. అదిగాను చేయగలిగితే ఆ ప్రాజెక్ట్ నీ చేతుల్లో పెట్టడం నా డ్యూటీ. నిన్ను కన్నందుకు నన్ను కొట్టం తొట్టం తప్ప ఏమి చేయమనుకున్నాను రా.
కొసిరి కొసిరి కడుపు నిండా అన్నం పెట్టావు. నిజంగా నేనంటే ఎంత ఇస్తుండ్రా మనకు. అంతే కదా అన్నారు, అమ్మ గుడికి వెళ్ళి వచ్చేసరికి ఆశ అవుతుంది కదా, మీరేమో ఆకలితో ఉండరు. అందుకే స్వయంగా నేనే వంట చేశా. అబ్బా పాయసం అమృతంలా ఉందిరా. ఎలా చూసా పిచ్చిన అన్నారు, అది పాయసం కాదు మరి వానపాముల చూపు. ఏం పాములు? వానపాములు. బొద్దిగ్గలు జలగలు రెండు కలిపి చేసిన ఫ్రై అంతే కాదు. ఇదేం కూర చెప్పండి చూద్దాం. కోడి కూర కదా. ఒక్కొక్క కోడి కూర కాదు, అది అంటే కుక్కుందా ఉంది, పందుందా ఉంది, రెండు కలిపి చేసిన పంది ఒక కూర. లేకపోతే మేము వంట చేయాలంట, నాన్నారు బాగా మెక్కుతారంట. మీ రాజేందర్ చూసుకోండి వెళ్ళండి. ఏమైంది? చూడు అట్టయ్య, అలాడేశారు ఇహ నీ పని అయిపోయినట్టు. ఇదిగో మీకు ఇచ్చిన టైం అయిపోయింది. ప్రభుత్వం ఖర్చుతో మీరు సేకరించిన సర్వే వివరాలు మీ వల్ల సాధ్యం కాక ఈ ప్రాజెక్ట్ నిలిపేస్తున్నట్టుగా ఒక ఉత్తరం రాసి సంతకం పెట్టి నా చేతికి ఇచ్చే, ఇక మీరు ప్రయాణానికి సిద్ధంగా అండి. అన్ని సిద్ధంగానే ఉన్నాయండి. అయితే విజయ్ గడి దగ్గర సర్వే వివరాలు ఫీడ్ చేసిన కంప్యూటర్ ఉంది, దాన్ని కూడా అడగండి. ఇది ఇంజనీరా? నిన్నే నీ కాడదేదో కంప్యూటర్ ఉందంటగా, అది గవర్నమెంట్ సొమ్మే, దాన్ని కూడా ఇటీ. అది అతను పర్సనల్ కంప్యూటర్, దీనిలో ఉన్న వివరాలే దానిలో ఫీడ్ చేసి ఉన్నాయి. అట్నా ఇటీ. సార్ ఇంకొక అవకాశం ఇప్పించండి, మా విజయ్ అంచనా ఇంతవరకు ఎప్పుడు తప్పలేదు. నోరు ముజిబయ్యా, వాడిదో పెద్ద మేధావులకు మాట్లాడతామైంది. విజయ్ అంట విజయ్ పేర్లో కాదయ్యా, చేతలో ఉండాలి విజయం. ఇదిగో సైంగ్లేనా, ఈ క్షణం నుంచి ఈ ప్రాజెక్టు నీది, అగ్రిమెంట్ది సంతకం పెడతాను. చమురో చమురో అని గోల పెట్టావు, అది బయటపడేసరికి చీచి అంటావే. ఒళ్ళంతా కంపు కొడుతుంది. వరదలో పొరలే పందిమో అన్న సెంటి చిమితే ముక్కు మూసుకోకు ఏం చేస్తుంది? నన్ను పంది అంటావా? కాకపోతే దొన్నవి, అడ్డమైన గడ్డి దీన్ని రంకులేస్తున్నావు కదా. మంత్రులు పట్టుకొని మర్యాద లేకుండా మాట్లాడు. కంపు కొట్టే నీకేంటి బే మర్యాద? సిన్సియారిటీ మీద నోరు చేసుకున్నందుకు మా ఆఫీసర్ కి సారీ చెప్పి ఇక్కడి నుంచి కదులు.
చెప్పకపోతే ఏం చేస్తావు? పార్లమెంట్ కు వచ్చి నోరు విప్పానంటే నీ నియోజకవర్గం నడివీధిలో పడతావు. హవాలా డైరీ కంటే నీ డీటెయిల్స్ చాలా ఉన్నాయి నా దగ్గర. పొరపాటు అయిపోయిందే, క్షమించు. ఇది ఆఫీసరా, తప్పు అయిపోయిందయ్యా, మన్నించు. నువ్వు చెప్పినట్టుగానే మీ ఇంజనీర్ కుర్రోడు శానా కట్టుకుంటాయో, నా చేతనే ఆయిల్ లాగించాడు. హృదయంలో ప్రేమదీపం వెలిగించిన నీకు నా అందాన్ని విందు చేస్తానంటే వినిపించుకోవే ప్రియా. నాకేం వినపడడం లేదు. అదేంటి ప్రియతమా, నీ మీద నా ప్రేమ ఉత్తంగ తరంగంలా ఎగసి ఎగసి పడుతుంటే పట్టించుకోవే. కాస్త తెలుగులో ఏడు. నేను మాట్లాడుతుంది 16 అణాల తెలుగు భాషే, ప్రముఖ నవల రచయితల పడికట్టు పదాలే. నువ్వు నన్ను ప్రేమించకపోతే విరజాజులు విచ్చుకోనంటున్నాయి, వెన్నెల కిరణాలు గుచ్చుకోనంటున్నాయి, మలయ మార్తం జుమ్మని వీచనంటుంది. అయితే ఫుల్ స్పీడ్ లో ఫ్యాన్ ఆన్ చేసుకో, జుమ్మని గాలి వస్తుంది. నాకు ఇక్కడ చాలా పని ఉంది, వెళ్ళొస్తామా? అసుర సంధ్య వేళ ప్రియుడి కలక సహజమే, వెళ్ళొస్తా. మంచిది, మళ్ళొస్తా. ఎక్కడ దొరికింది రాది? యామిని పిలిచావా ప్రియా? అవును ప్రియతమ, ఇలా వచ్చి కూర్చు. ఏమి నా భాగ్యము? యామిని, నీ ప్రేమను పరీక్షించడానికి అలా అన్నాను, కానీ నా మనసంతా నిండి ఉన్నది నువ్వే. అవును యామిని, నీ నవలా భాష వింటుంటే నా చెవుల్లో 1000 వేణులు మీట్నట్టుంటుంది. యామిని, నేను అందిస్తున్న పళ్ళు నువ్వు తింటుంటే, నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తుంటే, నీ లుక్స్, నీ నోరు, ఆహా, నన్ను నేనే మర్చిపోతున్నాను. యామిని, తిన్న పళ్ళు చాలు, ఎక్కువ తింటే అజీర్తి చేస్తుంది. నువ్వు అలా వెళ్ళి ప్రేమ పవనాల్లో విహరించిరా. అలాగే ప్రియతమా. నిమి, నిమి, భోజనం రెడీ. నాకు ఆకలిగా లేదు. ఆలస్యం చేస్తే చల్లారిపోతుంది, రా. వద్దన్నానా? అరే, ఏం తినకుండా ఎలా ఉంటావు? ఒక్క ముద్ద తిందుగాని రా. ఈ మధ్య నిన్ను మమ్మీ బాగా చూసుకుంటుంది కదా అని కళ్ళు నెత్తికెక్కాయా? పని మనిషివి పని మనిషిలా ఉండు. మేము చెప్పింది చేసి కుక్కలా మా కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిన దానివి? ఏదో బంధువులా చుట్టవులా సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించావో? కళ్ళు రాల పడతాను. కుక్కలా పడి ఉండాల్సింది నీ కాళ్ళ దగ్గర తనకాదే, తన కాళ్ళ దగ్గర నువ్వే. ఐ హేట్ యు. నన్ను చేసేది కాదే, నీ పక్కన ఉన్న ఈ పెట్టి తెరి చూస్తే నీ మీద నీ బతుకు మీద నీకే అసహ్యం వేస్తుంది. పోవే, చూడు, వీటితోనే ఈ బట్టలతోనే ఈ పెట్టి పెట్టుకునే ఒకనాడు మనం దేహి అంటూ ఈ ఇంటి వాకిట్లో నిలబడాలి. వదిన ఆప్యాయతో చేయి పుచ్చుకుని ఇంట్లోకి తీసుకెళ్లి నా ఇల్లాలని వెలయాలని ముద్ర వేసి ఊరు నుంచి తరిమి కొట్టించిందే మీ అమ్మ. తోపుటూల ఆదరించిన మహానుభావుని మనసు విరిచి తాగుబోతులు చేసి చీకటి గదికి అంకితం చేసిందే మీ అమ్మ. రాజభోగాలు అనుభవించవలసిన ఇంటి ఆడపడుచుని పని మనిషి కంటే హీనగా చూశారే నువ్వు మీ అమ్మ. ఇవేనే ఇవేనే నీకు తెలియని పంచదేశాలు. అంతేకాదు, నువ్వు మీ అమ్మ వాడు వీడు అని పిలుస్తూ చంపడానికి ప్రయత్నించారా విజయ్? అతను మరెవరో కాదే, ఈ ఆస్తికి వారసుడు, ఆ చెల్లికి అన్న. నీకు బావే? బావా, నన్ను క్షమించు బావా. ఇదేంటే కొత్త ఎత్త, బావాని వరుస కల్పిస్తున్నావు? కొంపదేశి పిల్ల కాలంలో నుంచి పెద్ద కాలంలో దోసే కదా. జరిగిందంతా నాన్న నాకు చెప్పారు బావా, నన్ను క్షమించు. కాళ్ళు పట్టుకుంటారు. ఇప్పుడు నువ్వు నాకు నిజంగా నచ్చవే కంచు. నువ్వు ఉండాల్సింది నా కాళ్ళ దగ్గర కాదు, ఇక్కడ. నీ సుఖమే నే కోరుకున్నా, నిన్ను వేడి అందుకే వెళుతున్నా. బాధపడకు యామిని, బావను పొందే అదృష్టం నాకు లేదు, ఆ అర్హత ఉన్నదానివి నువ్వే. మధ్యలో కథ మార్చుకు సోదరి, నేను ప్రేమించింది జీవితాన్ని పంచుకోవడానికి కాదు. నా ప్రేమని త్యాగం చేసి నాకు నేనే తాజ్మహల్ కట్టించుకోవడానికి, ఈ అత్తమడుగు చరిత్రలో ఓ ప్రేమమూర్తిగా నిలిచిపోవడానికి. ఇప్పటికైనా అర్థమైందా త్యాగ ప్రేమి అంటే ఏంటో? చూడు యామిని, నా కోసం ఏ త్యాగమైనా చేస్తావా? నేను అందుకోసమే పుట్టాను ప్రియా,
నా కోసం తాజ్ మహల్ కట్టించుకోవాలన్న కోరిక ప్రస్తుతానికి త్యాగం చేసి ఒక మంచి ముగ్గురిని కట్టుకుని హ్యాపీగా కాపురం చేయి. అలాగే ప్రియా, మీ మాట నాకు వేదవాక్కు. థాంక్యూ. కానీ ఒక్క షరతు. ఏంటది? నా కాబోయే ముగ్గురిని మీరే తెచ్చి పెట్టాలి. ఓ సింతేనా? అలాగే. థాంక్యూ, బాయ్. నీ సుఖమే నేకో. ఒరేయ్ బావా. నన్నే? అవునరా. నేను తడి. దేనికి? సాంగ్ చేసుకోవడానికి. అయితే వేసుకో. ఆరకి కసుమంటే
నమస్కారం అండి. ఎవరయ్య నువ్వు? ఎవరంటే ఏం చెప్పనండి, నేను ఒక ఇలానండి. అంటే ఫైట్లు గట్రా చేసే దుర్యోధన టైప్ కాదండి, నమ్మించి మోసం చేసే శకుని టైప్ అన్నమాట. బాగుండదులేండి. ఇంతకీ ఎస్ఐ ఏంటంటేనండి, ఆ విజయ్ గారి దగ్గర ఉన్న కంప్యూటర్ తీసుకొచ్చి నేను మీకు ఇస్తే మీరు నాకేమిస్తారు? ఆ విషయం నీకెలా తెలుసు? మరదే, ఏ సేవరావు స్పెషాలిటీ సేవరాలు ఎందుకు గారండి, ఎస్ఐ ఎంత ఇస్తారు చెప్పండి? 10 కోట్లు. కోట్ల నోట్లు అండి. జోకులేకు 10 క్రోస్ ఇస్తాను, అదెలా తెస్తావో చెప్పు. అన్న ఎలాన్స్ ఎప్పుడు సీక్రెట్లు చెప్పరండు. ఎక్స్క్యూజ్ మీ, నా దగ్గర మంత్రం ఉందండి, దాంతో సంతకాలు రాలగొట్టేస్తాను. నా పేరు రాజేశ్వరి దేవి. ఏం కావాలి మీకు? కావాల్సిందే నాకు కాదు మీకు. ఆ ఓఎంజీసీ ఆఫీసర్ విజయ్ దగ్గర ఉన్న కంప్యూటర్ మీకు కావాలటగా? ఆ విషయం మీకెలా తెలుసు? మా శివరావు చెప్పాడు. ఈ రాజేశ్వరి దేవి అంటే రాజకీయ కిటుకలకి రాజధాని, శివరావు మీకు చెప్పే ఉంటాడు. చెప్పండి చెప్పండి. మీ గురించి నేను విన్నాను. మంచిది, ఇంకా 2-3 రోజులు మీ పని అయిపోయినట్టే, క్యాష్ రెడీ చేసుకోండి. ఓకే డన్. థ్యాంక్ యూ శివరావు. అమ్మా, ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేసావయ్యా. నేనెంత నా బతికి ఎంత తల్లి, 10% తో నిన్నేళ్ళలో పడి ఉంటామని. అంతకంటే అత్యాశ నాకు అస్సలు లేదమ్మా, అందుకే కదా ఆఫర్ రాగానే తెల్లనే నీ దగ్గరికి వచ్చేసా. ఇంకో విషయం అమ్మ, ఆ విజయ్ గారు ఆ కంప్యూటర్ని ఎప్పుడు చొక్కా లోపల బనీల్లో పెట్టుకుంటారంట. అలాగా మనం ఒక మంచి ప్లాన్ వేసి ఆ కంప్యూటర్ని వాడి దగ్గర నుంచి ఎలాగైనా రాబట్టాలి. ఓనవు పనిచేస్తే ఏంటది? చీకటి పడ్డాక చిన్నూరు ఎత్తుడేసుకుని టెంట్ లో దూరి వాడి కాళ్ళ మీద పడు, మూడోకడికి తెలియకుండా గొడుకునే అడ్డం పెడతాం. నోరు మోయండి. అలాగే మమ్మీ, ఈసారి బాంబే నుంచి ఓ ప్రొఫెషనల్ కిల్లర్ ని రప్పిస్తే ఆయన్ని చంపితే మనకేమొద్దమ్మా, సంకలో దొరక తప్ప. చూడమ్మా, దీనికల్లా ఒక్కటే మార్గం, ఆడికి చీరల పెచ్చందంట. నువ్వు కొంచెం మనసు నిబ్బరం చేసుకుని అమ్మాయిని ప్రయోగించి ఆయన్ని మన ఇంటికి రప్పించావు అనుకో, పని అయిపోతే. కరెక్ట్. నిమ్మీ మమ్మీ, నీ ఎలాగైనా బుట్టలో పడేయాలి తల్లి. నేనా? ప్లీజ్ నిమ్మీ. నో మమ్మీ, పడంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. మన పని అయ్యే వరకేగా కళ్ళు మూసుకుని భరించేమా. ఎన్నైనా చెప్పు మమ్మీ, ఐ కాంట్ డూ దిస్. ఓర్మై మాతృదేవోభవ అన్నారే, 9 నెలలు నిన్ను మోసి కని పెంచి పెద్ద చేసిన కన్న తల్లి మాటకే ఎదురు చేస్తావా? వెళ్ళు, వెళ్ళి ఆ పనిచేసి కన్న తల్లి రుణం తీర్చుకో. అలాగే డాడీ. సారీ మమ్మీ. పర్వాలేదమ్మా, పిలుస్తాను. ఏమిటో చూపు, బాధ్యత తెలిసిన భర్త నేను. రా బాబు రా. ఏమండి? ఏం బాబు, మీ కూతురు మీద ఒకసారి చేయి వేసుకోవచ్చా? వేసుకో బాబు. మమ్మీ అబ్బా, నా టెంట్ అడుగు పెడుతున్నావు, కిందసారి కుడికాయలు పెట్టావు కలిసి రాలేదు, ఎందుకైనా మంచిది ఎడంకాలు పెట్టు. చూసారా ఈ బొగ్గాడు ఎప్పుడు ఇంతే, మన మధ్య ఏదో ఫిట్టింగ్ పెట్టాలని చూస్తా ఉంటాడు. అసలు ఎడంకాలు పెట్టాడు ఎక్కడైనా సాంప్రదాయం ఉందా? అయితే ఎంత బాబు, ఇప్పుడు కుడికాయలు పెడితే కలిసి రాదు, ఎడంకాలు పెట్టడం సాంప్రదాయం కాదు. పోనీ మూడో మార్కుంటూ చెప్పు. ఉంటే మాత్రం మూడు ముదరస్థం కదంటే. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? మీరు ఏం కంగారు పడకండి, ఒకే దెబ్బతో 2 కాలు అవతలు పెట్టేస్తాను. ఇది బాగుంది. మీరు ఇలా రండి. ఎందుకు బాబు? మీరు ఇలా రండి చెప్తాను. ఏం కంగారు పడకండి, ఇదిగో బొక్కు, ఒకసారి వెనకాల పట్టుబట్టి అవతలు దాటించేదే. చూడండి, మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాను, మీరేమనుకోవద్దు, నాకు స్వయం కృషి అంటే చాలా ఇష్టం. ఇంటి పని వాళ్ళ చేత చాకరీ, వాళ్ళ చేతి వంటలు నాకు అస్సలు ఇష్టం ఉండదు. మీ చేతితోనే చేస్తే ఇక్కడ తింటాను ఉంటాను, మీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, వెళ్ళిపోతాను. అవే మాటలు బాబు, నువ్వు అలా మాట్లాడితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. నీకేమేం కావాలో చెప్పు, అన్ని చేసి పెడతాను. అలా అన్నారు బాగుంది. మంచి నాటుకోడి కూర, మినప గారెలు కావాలి. ఓకే ఓకే. గారెలు అంటే గ్రైండర్ లో రుబ్బిన కరెంట్ గారెలు కాదు, మీ చేతితోనే రుబ్బి, మీ చేతితోనే వేసి, వేడి వేడిగా మీ చేతితోనే నాకు తినిపించాలి. అలాగే బాబు. లక్ష్మి, వీళ్ళు పనులు చేసేటప్పుడు నువ్వు జాగ్రత్తగా సూపర్వైజ్ చేయాలి, నాకు వీళ్ళ మీద అస్సలు నమ్మకం లేదు. నిమ్మి ప్లీజ్ ఫాలో మీ వై వై వై. నా బెడ్ గిడ్డు బాతు గిత్తు చూపించవా? వెళ్ళమ్మా, వెళ్ళి బాబు ఏమేం చూడాలంటాడో. చూడే
నో నిమ్మి నువ్వు పని చెయ్యి, నువ్వు బెడ్రూమ్ కెళ్ళి పక్క సర్ది పాలు పెట్టు. బాబు ఉండండి, ఏం నిమ్మి నువ్వు, ముందు వెళ్ళి పక్క సర్దిరా, తర్వాత పాలు తీసుకెళ్దు గానీ. దట్స్ గుడ్. గదిలోకి అమ్మాయిని పంపిస్తానని చెప్పి మొగుడిని పంపిస్తుందా? పరువు నడుస్తుందా? వస్తాను, ఎంత ఖర్చు అయినా సరే ఐ విల్ గో టు హైకోర్ట్. ఏంటి ఏదో నా పర్సనల్ ప్రాబ్లం నీతో చెప్పుకుందామని దొంగచాటుగా వచ్చానయ్యా. పర్సనల్ ప్రాబ్లమా? ఏంటిది? మగవాడు కూడా ఈ పరిస్థితి రాకూడదు అల్లుడు, చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. ఈలోకుండా విషయం ఏంటో చెప్పండి మామయ్య. మామయ్య, కొంపదీసి అత్తం మెయిన్ రోడ్ లాంటి మిమ్మల్ని వదిలేసి బైపాస్ లో ఏమైనా సెటప్? అది అలాంటిది కాదు అల్లుడు. కాకపోతే దానికి ఎంతసేపు పదవి ఏవా డబ్బు ఏవా తప్ప ఈ జాసే ఉండదు అల్లుడు. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. రేపు రాత్రికే నీకు అత్తకి సంధి కుదిరేలా ఏర్పాటు. మళ్ళీ రేపు రాత్రి నాకైతే కలడు, ఈ రాత్రి. ఓకే డన్ డన్, ఈ రాత్రికి ఏర్పాటు చేస్తాను. భయంగా ఉంది మమ్మీ, అతను ఏం చేస్తాడు ఏమో. ఏడ్చాడు, వాడేం చేస్తాడు, ఈ పాలల్లో మత్తు మందు కలిపానుగా. కాగంగానే ఆడు ఒళ్ళు తిరిగకుండా పడిపోతాడు. ఆడి దగ్గర ఉన్న కంప్యూటర్ ను నొక్కేసి అమ్మకి ఇచ్చేసి మేము అని మోసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తాం, అంతే సింపుల్. Thank you.
చెప్పుకుంటే పోద్దంటారు వెంటనే దారుణం గురించి ఎవరికో ఒకరికి చెప్పాలి లేకపోతే నా బుర్ర బద్దలైపోద్దా అత్త ప్లీజ్ అంటుకోను అత్తయ్య అగ్నిగుండాన్ని నా గుండెలా దాచుకోమంటావు ఏమిటా అవతారం రొద్దునే నిన్ను లేపుతామని గది దగ్గరికి రెండు సార్లు వచ్చాను లోపల గుళ్ళు పెట్టుకుంటే నువ్వు లేవలేదు ఊళ్ళో కొంతమంది నీ తీర్పు కోసం వచ్చారు ఎవతో మొగుడు కళ్ళు కప్పి తప్పు చేసిందట ఏమిటి ఆలోచిస్తున్నా వెళ్ళి తాడి తెప్పించి బొట్టు తుడిపించాయి అది నీకు అలవాటే కదా అయిందా ఆ కంప్యూటర్టీ అంత తేలిగ్గా చెప్పేయడానికి ఈ శివరామేమి ఎర్రి పప్ప కాదు లెక్కల్లో చిత్రగుప్తుడు ఎవరిలో శానిచ్చుడు ముందే చెప్పాను కదా అంతా చెక్కుంటే అయిపోయి ఈ హాతలో క్యాష్ అట్టండి మీ హాతలో కంప్యూటర్ అడతాను చోటు ఆ క్యాష్ పట్రా అమ్మో క్యాష్ మహాలక్ష్మి ఏంటండి లక్ష్మి లక్ష్మిదేవి మరి అప్ప నీ లెక్క సరిపోయింది కానీ నా లెక్కలో తేడా వచ్చింది లోకబోధకుడైన శ్రీరామచంద్రుడే ఈతనెట్టుల బాధింప న్యాయము నీ అత్త పాపం చూసినందువల్లేమో నా కాళ్ళు స్వాధీనం తప్పిపోతున్నాయి చూపు మందగించింది శరీరం చచ్చిపడిపోతుంది ఆ పాపాన్ని నా మనసులో మోస్తూ నేను ఇక బ్రతకలేను అత్తయ్యా బ్రతకలేను పేరు పేరు నా ఇంటింటికి వెళ్ళి చెప్పడం కుదరదు ఊరు జనమంతా ఇక్కడే ఉన్నారు ఇంతకు మించి అవకాశం రాదు వెళ్ళి వాళ్ళతో చెప్పేసుకుంటానత్త జీవితాలనే తారుమారు చేయగలిగిన నీకు చేసిన తప్పుల్ని తల్లకిందలు చేయటం పెద్ద కష్టం కాదు రాజేశ్వరి ఆస్తి కోసం ఇల్లాలు నెత్తిన భరించలేని నిందను వేశావు కట్టుకున్న భర్త చేత తాలి తెంపించావు ఊరి నుంచి తరిమి కొట్టించావు శీలం పోయిందని నువ్వు ఇంత బాధపడుతున్నావే ఆ శీలం విలువ నీకు 17 సంవత్సరాల క్రితం తెలుసుంటే నువ్వు వేసిన నిందుకు ఆ తల్లి ఎంత నరకం అనుభవించిందో అర్థమయ్యేది శాంతమ్మ కొడుకే నీ కారణంగా ఉన్న ఊరికి కన్న తండ్రికి దూరమై నీ పొగలు అనసడానికి వచ్చిన ఈ ఇంటి వారసుడే
నా స్వార్థం కోసం మీ అందరికి ఎంతో ద్రోహం చేశాను. అందుకే ఆ దేవుడు నాకు సరైన గుణపాఠ నేర్పాడు. నా వేలుతో నా కళ్ళు పొడుచుకునేలా చేశాడు. ఇప్పుడు నాకు చావు తప్ప వేరే మార్గం లేదు పాపం. నువ్వు చేసిన పాపాలకి పరిష్కారం చావు కదా మమ్మీ. ఎవరికైతే నువ్వు తీరని ద్రోహం చేశావో ఆ అత్తయ్య కాళ్ళ మీద పడి క్షమాభిక్ష కోరడం నిజమేనమ్మా. కానీ నాకు అవకాశం లేదు. ఆ తల్లి బతికి ఉంటే నేను చేసిన ద్రోహానికి ఆవిడ కాళ్ళ మీద పడి నా కన్నీళ్లతో పాదాలు కడిగి ఉండేదాన్ని. 10 మందిలో నా తప్పు ఒప్పుకుని ఆ మహాసభ్య నిజాయితీని నిరూపించి ఉండేదాన్ని. కానీ నాకు ఆ భాగ్యం లేదు. చావు తప్ప నాకు వేరే దారి లేదమ్మా. ఉంది శాంతమ్మ, బతికే ఉంది. శాంతమ్మ బతికే ఉందా? మరి లక్ష్మికి దెయ్యం? లక్ష్మికి దెయ్యం పట్టడం, అప్పుడు నీ గదిలోంచి బయటికి రావటం, ఇవన్నీ నీ కళ్ళు తెరిపించడానికి మేము ఆడిన నాటకమే. రాత్రి నీ గదిలో ఉంది, నేనేనే. అంటే అంటే నేను తప్పు చేయలేదా? చేసావే రాక్షసి. మాస్టే కావాలని నన్ను అడుగుంటే నా యవదాస్తిని నీకు పిచ్చిగా పడేసిండేవాణ్ణే. దేవత లాంటి నా ఇల్లాల మీద నింద మోపి నా చేతే దాన్ని తాళి తెప్పించావు. నా బిడ్డల్ని నాకు కాకుండా చేశావు. నన్ను జీవోత్సవలా చేశావు. నిన్ను నీలాంటి దాన్ని చంపిన పాపమే. అయినా చంపాల్సింది నిన్ను కాదే. నిప్పు లాంటి భార్యను అనుమానించి అవమానించినందుకు నన్ను నేనే చంపుకోవాలి. ఏంటి మూర్ఖత్వం? వద్దు బాబు, నన్ను అలా పిలవద్దు. మీ అమ్మ నన్ను క్షమించి నన్ను భర్తగా అంగీకరిస్తే తప్ప నేను మీకు తండ్రినని చెప్పుకునే అర్హత నాకు లేదు. ఎక్కడ బాబు నా దేవత? బాబు, ఆ సాంగ్లియాన మనుషులు శాంతం గారిని వాళ్ళ గోడవనికి లాక్కెళ్ళిపోయారు బాబు. నువ్వు ఎంట్రీ వెళ్ళి అమ్మగారిని కాపాడుకో బాబు, కాపాడుకో. వెల్కమ్ మిస్టర్ విజయ్. నువ్వు వస్తావని నాకు తెలుసు. కంప్యూటర్ తెచ్చావా? ముందు నా తల్లి ఎక్కడుందో చెప్పరా. ఆ కంప్యూటర్ నాకిస్తావు, నీ తల్లిని పతితగానే పాడెక్కిస్తావు. నువ్వే తెలుసుకో. చాయిస్ ఇస్ యువర్స్. నోరు ముయ్యరా, ఎడారి కుక్క. నా తల్లి మీద పడ్డ మచ్చని తొలగించకుండా ఆపడం నీ తరం కాదు కదా, నీ అబ్బ తరం కూడా కాదురా. అలాగా అయితే ఒక్కసారి నీ తల్లి పరిస్థితి చూడు. Thank you.
లక్ష్మి అమ్మ. నాకేం బాధగా లేదు బామ్మ, ఆనందంగానే ఉంది. నా రక్తమే మీ అమ్మ నుదుట బొట్టుగా మారి ఆమె పవిత్రత నిప్పులా చూపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బాబు, సంతోషంగా ఉంది. ఈ ఇంటి పాలు తాగి విషం కక్కిన మాకు ఇలాంటి మంచి మనుషుల మధ్య ఉండే అర్హత లేదు. వెళ్ళొస్తానన్నయ్య. ఆగండి, చేసినవన్నీ చేసి శిక్ష తప్పించుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రండి బాబు, ఎలారా అమ్మాయి రాయలా. అల్లుడు గొడుగు, ఇలా ఇన్నాళ్ళు నీకు దేని పట్టాను, ఇక నుంచి నువ్వు నాకు పట్టా. అల్లుడు